ప్రార్థనతో మొదలు పెడదాం. ప్రభాకర్ గారు సార్, ప్రార్థన చేయండి సార్. ఈ రోజు నుంచి మనకు మళ్ళీ సండే వరకు ఉంటుంది, 7 డేస్. ఏమండి ఈ వర్క్షాప్? ఈ వర్క్షాప్ లో చాలా మంది అయితే పేర్లు ఇచ్చారు. ఒక బహుశా ఒక 20 మంది వరకు జాయిన్ అవ్వచ్చేమో, అంతకంటే ఎక్కువ పాత వాళ్ళు కూడా ఉంటాయి, ఒక 30 మంది వరకు వచ్చు. మా ఉద్దేశం ఏంటంటే దేవుని నామం మహిమపరచబడాలి, అంతే. దేవుడు ఘనపరచబడాలి, దేవుడు కీర్తించబడాలి. కనుక ఇది ఈ 7 రోజు వర్క్షాప్ ఏ ఆటంకం లేకుండా, ఎవరికి ఏ ఆటంకాలు రాకుండా, టెక్నికల్గా కానీ ఇంకా హెల్త్ విషయంలో కానీ ఎటువంటి రాకుండా చక్కగా అందరూ కూడా ఎవ్రీడే క్రమం తప్పకుండా జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. ఈరోజు కూడా రాజేష్ తాతపూడి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకొక బ్రదర్ని ఎవరో పిలుస్తా, ఒక రిసోర్స్ పర్సన్ ఎప్పుడో వస్తారు, ఈరోజు రేపు వస్తారు. రిసోర్స్ పర్సన్స్ కోసం మా కోసం కూడా ప్రేయర్ చేయండి సార్. ప్రభాకర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధురా, కృపగల దేవాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నా తండ్రి. నిన్ను నమ్మినటువంటి బిడ్డలుగా, నీ అందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి. మరి జూమ్ యాప్లో ఈ విధంగా మరి క్రైస్తవ రచయితలుగా మేమందరం ఏకీభవించడానికి ప్రభు చూపిందేవా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నీ దీన సేవకుని దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. మరి ఎక్కువ మంది బిడలు నీ పరిచర్యలో భాగస్వాములు అవ్వడానికి ఈ యాప్ ద్వారా తమ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. ఈరోజు నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మరి వారం రోజులు జరిగేటువంటి కార్యక్రమం అంతటినీ మీరు దీవించండి. కార్యక్రమంలో పాల్గొనేటటువంటి బిడ్డల్ని ఆశీర్వదించండి. ఎవరికి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కానీ ప్రభా ఆటంకాలు కానీ కలగకుండా మరి కార్యక్రమంలో జయప్రదంగా పాల్గొనడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం మన తండ్రి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా అందరికీ మేలుకరంగా దీవునికరంగా ఉండేలాగున నీకు మహిమ కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని కృపచూపి కనికరించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. మరి ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం పరిచయాలు ఈరోజు. రాజేష్ గారు వచ్చారా? ప్రైజ్ రాడ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. కొంచెం రావాలనుకుంటే కొంచెం భయపడ్డాను. అమ్మా ప్రైజ్ లేదండి, నా వాయిస్ వినిపిస్తుందా లేదా? ఆ వినిపిస్తుంది అమ్మా, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది నాకు. భలే ఉండే. అయితే రాజేష్ గారు, కొంచెం నేను ఫేస్బుక్ లైవ్ చేస్తుంటాను, ఈలోగా మాట్లాడ ఒక ప్రభాకర్ గారితో స్టార్ట్ చేద్దాం పరిచయాలు. సరే సార్, నేను రాజమండ్రి వాస్తవ్యుడిని. తాతపూడి అబ్రహాం ప్రభాకర్ నా పేరు. రెవరెండ్ డాక్టర్ తాతపూడి అత్యాలోమ్ గారి పెద్ద కుమారుని నేను. దేవుని పరిచర్యలో నాన్నగారు వాళ్ళు ఉండడం ద్వారా, అలాగే దేవుని కృపలో ఎదగడం అనేటువంటిది జరిగింది. మరి నేను మామూలుగా క్రైస్తవ కవిగా గుర్తింపు పొందడం అనేటువంటిది జరిగింది. కొన్ని కవితా సంపదలు వెలువరించడం కూడా జరిగింది. పాటలు కూడా రాస్తూ ఉంటాను. అయితే ఈ మొన్న తాతపూడి ఫ్యామిలీలో ఈ యాప్ గురించినటువంటి, జూమ్ మీటింగ్ గురించినటువంటి విషయాన్ని తమ్ముడు రాజేష్ తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి నేను వెంటనే మీతో జాయిన్ అవ్వడం అనేటువంటి జరిగింది. నేను ఎంఏఎంఏడ్ చేసి లూథరన్ ఎయిడెడ్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. ప్రజెంట్ మా చర్చ్ ఇక్కడ లూథర్గిరి క్రైస్ట్ చర్చ్లో 25 ఇయర్స్ నుంచి సండే స్కూల్ పరిచర్యలో సూపరింటెండెంట్గా వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అది దేవుని కృప. ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం, మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది
నా చాలా సంతోషంగా ఉంది అయితే ఈ రోజు అంటే ఈ ఇంతకు ముందు జరిగినటువంటి కార్యక్రమాలు నాకు సరైనటువంటి అవగాహన లేదు ఈ లఘువులు గురువులు వీటి గురించినటువంటి అవగాహన కొంత ఉన్నప్పటికీ కూడా మీ ద్వారా మరింత తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో దీనిలో నేను పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది మరి నాతో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మిగిలినటువంటి సభ్యులను కూడా నేను అభినందిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి తమ్ముడు రాజేష్ని బట్టి అలాగే పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కొత్తగా ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు పరిచయం చేసుకోండి జార్జ్ గారు ప్రైజ్ లార్డ్ అన్న నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అన్న నేను వెళ్ళే చర్చ్ లోగో చర్చ్ పాస్టర్ ఎస్ అబ్రాహం గారు వాళ్ళ మ్యానర్ ఉంది నేను జీసస్ ఫర్ ఆల్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా చూసుకోండి కొంచెం అక్కడ ఎవరు మాట్లాడకుండా చూసుకోండి దయచేసి ఎందుకంటే ప్రోగ్రామ్ రికార్డ్ అవుతుంది మాకు క్లీన్ వాయిస్ కావాలి ఓకే 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 అది నేను జీసస్ ఫర్ ఆల్ చిల్డ్రన్ మినిస్ట్రీలో మెంబర్ గా ఉండి నేను కూడా చిన్నపిల్లల పాటలు రాస్తున్నాను సో నాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని ఒక బ్రదర్ చెప్తే నేను ఈ రోజు ఇది జాయిన్ అవడానికి వీలు కుదిరింది అన్న థ్యాంక్ యూ జార్జ్ గారు మన మధ్యలో జార్జ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎండ్లూరి ప్రభాకర్ గారు ఉన్నారు ప్రొఫెసర్ ఎండ్లూరి ప్రభాకర్ గారు సార్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి ప్రభాకర్ గారు మీ ఫోన్ కొంచెం అడ్డగా పెట్టుకుంటారా అందరికి గుడ్ ఈవినింగ్ అండి సార్ నా మాట వినబడుతోందండి చెప్పండి సార్ నా పేరు ఎండ్లూరి ప్రభాకర్ అండి సామర్లకోటలో ఉంటాను నేను బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ని అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ జూనియర్ కళాశాల అడ్డతెగల్లో తెలుగు డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను నాకు రాజేష్ గారు ఉదయం చెప్పారు అంటే ఇంతకుముందే నేను షాలెం ఇజ్రాయెల్ గారిని ఫాలో అవుతున్నాను మా మహర్షి గారి ప్రోగ్రామ్స్ ఒక 3-4 ప్రోగ్రామ్స్ చూశాను బట్ ఈరోజు ఉదయం రాజేష్ గారు మాకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి రాజేష్ గారు తాతపూడి రాజేష్ గారు చెప్పారు అంచేత ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను మీ అందరికి ధన్యవాదాలు తెలుగు పండితులు అనేకమైన సాహిత్య ప్రక్రియల్లో ప్రవేశం ఉన్న వ్యక్తి తెలుగు విషయంలో సందేహం అడగొచ్చు వారు మన క్లాసుకు రావడం నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ యూ టు సార్ అండ్ ప్రభాకర్ గారు తాత్పూడి ప్రభాకర్ గారు వారు కూడా భాషా నిష్ణాతులు తెలుగు భాషలో ఆయన పుస్తకాలు రాశారు అనేకమైన రచనలు చేశారు ఇక భాష విషయంలో చాలా చాలా విషయాలు తెలిసిన వ్యక్తులు ఇటువంటి అపార జ్ఞానం కలిగిన వ్యక్తులు మన క్లాసులో ఉండడం ఇది మా అందరికీ ఎంతో దీవెనకరం మరి నేర్చుకోవాలనుకుంటున్నాం అండి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మీరు స్టూడెంట్స్ కాదు అది గమనించాలి ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ మీరు చెప్తే మేము విని నేర్చుకుంటాం మా దగ్గర ఏదన్నా కొంచెం తెలిసిన విషయం ఉంటే మీతో పంచుకుంటాం ఒకవేళ సరి చేయవలసి ఉంటుంటే మీరు కూడా సరి చేయవచ్చు మనం కలెక్టివ్గా వర్క్ చేద్దాం ఇదేంటంటే దేవుని మహిమ వరకు మంచి పాటలు రాయాలనే తలంపుతో షాలెం ఇజ్రాయెల్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అదండి విషయం ఇంకా కొత్తగా వచ్చిన వారు ఇంకెవరైనా ఉంటే పరిచయం చేసుకుంటారా ఒకసారి గ్యాలరీకి వెళ్తా కొత్తగా కనపడుతున్నారు పరిచయం చేసుకోండి సార్ వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్ చేసి ఎవరు మాట్లాడితే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ లో ఉండండి మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫేస్బుక్ లైవ్ కూడా వెళ్తుంది రికార్డ్ అవుతుంది మేము తర్వాత ఇది యూట్యూబ్ లో కూడా పెడతాం మాకు క్లీన్ వాయిస్ కావాలి వెనక డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అన్నమాట కనుక దయచేసి అందరు కూడా మాకు సహకరించండి మీరు అందరికీ నమస్కారం అండి అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు
నేను త్రిబులేట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. చెప్పండి సార్, చిరంజీవి గారు మీ ఫోన్ అడ్డుగా పెట్టుకుంటే మాకు క్లియర్ వీడియో ఉంటుంది సార్. సార్ ఇదిగోండి సార్, చిరంజీవి గారు మీ ఫోన్ కొంచెం అలా కదండి, మీ ఫోన్ ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకోండి సార్, ఇలా పెట్టుకోండి. సార్ నా పేరు పల్లివేలు, డాక్టర్ పల్లివేలు చిరంజీవిరావు అండి. నేను త్రిబులేటి శ్రీకాకుళంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. అయితే ఈ నాకు పాటలు రాయాలని, దేవుని కోసం పాటలు రాయాలని అనిపించి ఈ లిరిక్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మాది ఈస్ట్ గోదావరి జిల్లా. ఇదండి నా బయో సార్. ఈస్ట్ గోదావరి ఎక్కడండి? ఈస్ట్ గోదావరి కాకినాడ దగ్గర అండి, చిన్న పల్లెటూరు. పర్లేదు సార్, పేరు పేరు చెప్పండి. ఊరి పేరు? మంజేరు. మంజేరు కాజులూరు మండలం. కాజులూరు మండలం మంజేరు. ఓకే ఓకే. అవునండి అవునండి. ఈ మధ్యనే నేను కరోనా మీద ఒక పాట కూడా రాశాను, అది యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగింది. అందుకని ఒక లిరిక్స్ మన దేవుని పాటలు కూడా రాయాలని ఒక సంకల్పంతో ఒక పాట కూడా రాశాను ఇంతకు ముందు. ఓకేనండి. కష్టాలైనా నాకు లేనే లేవయ్యా, కన్నీరైనా నాకు రానే లేదయ్యా, నా యేసురాజు నాకు తోడుండగా అని. అలాగే సార్. అందరికి ప్రైజ్ లాడ్ సార్. నా పేరు గొల్లపల్లి రాజకుమార్ సార్. నేను ఈస్ట్ గోదావరి కోరుకోవడం నుంచి మాట్లాడుతున్నానండి. నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ దేవుని సేవలో వాడబడుతున్నాను. దేవుడు కొన్ని పాటలు నా చేత కూడా రాయించారు. ఇంకా మన ద్వారాగా, మన జూమ్ మీటింగ్ ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుని సన్నిధానం ఎదురు చూస్తూ మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు రేచల్ రాజీవ, ఫ్రమ్ వైజాగ్. నేను కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తానండి. కేవి అంటే లేదండి, కానీ చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాను. అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్, నేను షైని ఏలూరు నుంచి. నేను డెంటిస్ట్ ని బై ప్రొఫెషన్, రీసెంట్ గా ఎండిఎస్ కంప్లీట్ చేసుకున్నాను. ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక పాట రాశాను. అంటే నేను రాస్తానని అసలు అనుకోలేదు, కానీ దేవుని తలంపుతో ఒకటి రాశాను. తర్వాత మా చెల్లి రీసెంట్గా ప్రాధిత దీనికి అటెండ్ అయ్యింది. తను చెప్పింది అనమాట, ఇలాగ నీకు ఇష్టం కదా అక్క సింగింగ్ అంటే, ఇలాగ ఒక వర్క్షాప్ జరుగుతుందని. అప్పుడు చాలెం అంకుల్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. జాషువా జూట్ గారు మీరు పరిచయం అయ్యారా? వీడియో ఆన్ చేసుకోండి. జాషువా జూట్ గారు ఏంటంటే, వీడియో ఆన్ చేసుకోతే మీరు 70 ఏళ్ళు జాషువా గారు, లేకపోతే 30-20 ఏళ్ళు జాషువా గారు మాకు తెలియదు. మిమ్మల్ని గారు, శ్రీ, రెవరెండ్ డాక్టర్ అని పిలవాల్సి వస్తుంది మేము. కాబట్టి వీడియో ఆన్ చేసుకొని చెప్పండి బాబు, మాట్లాడండి బాబు. నెక్స్ట్ ఇంకో పేరు చెప్పండి. జాషు చూడ వచ్చారా? ఓకే రైట్. అయినా పరిచయం చేసుకున్నానా? మైక్ ఆన్ చేసుకున్నానా? మైక్ ఆన్ చేసుకుని మాట్లాడాలి. మళ్ళీ ఆఫ్ అయింది. మాట్లాడ చెప్పండి త్వర త్వరగా, అంటే హ్యాంగ్ అవుతున్నట్టుంది. మాట్లాడలేను. నా పేరు జాషువా జూట్, నేను విజయనగరం నుంచి పార్థిపురం. ఏం చదువుతున్నావమ్మా? జాషువా ఏం చదువుతున్నావు? ఓకే, హరిప్రసాద్ గారు ఉన్నారు, అలాగే టీచర్స్ ట్రైనింగ్. నేను విజయనగరం. గ్రీన్ కలర్ పేరు ఏంటో అది కనపడడం లేదు. జి హదస్సా అనుకుంటా. యా హదస్సా, ఓపెన్ చేసుకోమా హదస్సా.
హరిప్రసాద్ గారు మీరు ఓపెన్ చేసుకుంటారా, మీకు అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, పరిచయం చేసుకోండి మీరు. వందనాలు అండి, యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. సార్ మీ ఫోన్ అడ్డుగా పెట్టండి సార్, హరిప్రసాద్ గారు. సార్ ఓకేనా సార్? ఎస్ సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో, మాట్లాడండి సార్. అందరికీ ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో వందనాలండి. మొబైల్ చేరుకున్నాను, రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పలేకపోయాను, క్షమించాలి. నా పేరు హరిప్రసాద్ అండి, నేను గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎంటెక్ చేశాను, ప్రస్తుతానికి బిజినెస్ చేసుకుంటున్నాను. హలో, నా వాయిస్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. సార్ గుడివాడలో ఉంటున్నాను ప్రస్తుతానికి, భార్య ఇద్దరు పిల్లలు. ప్రస్తుతానికి సంఘంలో ఒక బీథియాలజీ చేస్తున్నాను నేను, ప్రభు సేవలకు రావడానికి. ప్రస్తుతానికి ఆన్ గోయింగ్ లో ఉంది కోర్సు. అయితే మా సేవకి నేను తోడుగా ఉంటున్నాను, ఆయనకి ఆయనతో పాటు ప్రతి కార్యక్రమంలో ఉండడానికి చేస్తున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే మెయిన్ గా ఏంటంటే నాకు ఇచ్చిన తలాంత ఏంటంటే మంచిగా పాటలు పాడతాం. అయితే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మా సేవకుడు అంటే వాళ్ళ ఇంట్లో పనివాడు కాదండి, వాళ్ళ పాస్ట్ గారు అని అర్థం. అంటే వాళ్ళు పాస్ట్ గారిని సేవకుడు అంటారన్నమాట. కాబట్టి ప్రసాద్ గారు, ఈసారి బయట ఎప్పుడైనా మీ చర్చ్ లో మీ డినామినేషన్ లో మాట్లాడేటప్పుడు ఆ సేవకుడు అని మాట వాడుకోవచ్చు. బయటకు వచ్చేసరికి అన్ని డినామినేషన్ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు పాస్ట్ గారు అనాలి, అది రూల్ ఇక్కడ. అదేనండి, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, మా సేవకులు ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యండి నేను. అవునవును, ఓకే సార్. నెక్స్ట్ ఎవరండి? అభిషేక్ సామిల్ గారు, త్వర త్వరగా, టైం లేదు మనకి. ప్రైస్ లార్డ్ అంకుల్, నేను విశాఖపట్నం నుండి వచ్చాను అంకుల్. నా పేరు అభిషేక్ సామిల్. నాకు చిన్నప్పటి నుండి సాంగ్స్ అన్న మ్యూజిక్ అన్న బాగా ఇంట్రెస్ట్ అంకుల్, అందుకే నాకు ఈ క్లాసెస్ యూస్ఫుల్ అవుతుంది అని తెలిసి నేను ఈ క్లాసెస్ లో జాయిన్ అయ్యాను అంకుల్. వండర్ఫుల్ అమ్మా, థాంక్ యూ వెరీ మచ్. సామ్యల్ గారు, బర్జిలై, సామ్యల్ బర్జిలై, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోవాలి, ఫోన్ ఎలా అడ్డగా పెట్టుకోవాలి? అందరూ వింటారు కదా, ఒకసారి చెప్తున్నా కదా, అందరూ ఇలా పెట్టుకోండి ఫోన్, ఇలా అడ్డగా పెట్టుకుంటే మాకు వీడియో క్లియర్ గా ఉంటది అన్నమాట. మాట్లాడండి. చెప్పండి. నా పేరు సామీల్ బజ్జాయ్ అండి, పార్వతీపురంలో బేతేల్ మినిస్ట్రీలో పరిచర్యలో ఉన్నాను. ఇక్కడ సేవలో కొనసాగుతున్నానండి. చిన్నప్పటి నుండి సాంగ్స్ అంటే చాలా ఇష్టం, పాటలు కూడా రాస్తుంటాను. ఇందులో కూడా ఇంకా పరిజ్ఞానం కలిగి ఉండాలని సామీల్ కుమార్ కొన్ని బ్రదర్స్ కొంతమంది పంపిస్తే నేను మీకు కనెక్ట్ అవ్వడం జరిగింది బ్రదర్. అది విషయాలు అండి, థ్యాంక్ యూ అండి. హరిప్రసాద్ గారు ఓపెన్ చేసుకోలేదు మీరు, మీరు ఒక్కరే మిగిలారు. ఓకే, మిగిలిన వారందరూ కూడా పాత వారే. అమృతరాజు గారు ఉన్నారు, అలాగే హరిప్రసాద్ గారు చెప్పేశారు. హరిప్రసాద్ గారు అయిపోయింది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. మణి, ఆర్ మణి ఎవరండి? ఆర్ మణి, మేరీ ప్రకాష్ గారు ఉన్నారు, ఆన్ చార్టర్స్ గారు ఉన్నారు, జోయల్ మాథ్యూస్ గారు ఉన్నారు, అలాగే తిమోతి గారు ఉన్నారు, అలాగే సామ్యల్ సుకుమార్ గారు ఉన్నారు. వీరందరూ కూడా రాజేష్ గారు, తాళ రాజేష్ గారు సెకండ్ బ్యాచ్ వారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా గత బ్యాచ్లో ఉన్నవాళ్లే కాబట్టి వారు మరొకసారి పరిచయం చేసుకుంటారు. ప్రోగ్రామ్ లాస్ట్లో పరిచయం చేసుకుందాం. ఆర్ మణి గారు కొత్తగా వచ్చారు, జాయిన్ అయ్యారు. అమ్మా, మీరు కూడా పరిచయం చేసుకుంటారండి? ఆర్ మణి గారిది అసలు ఆడియో కూడా కనెక్ట్ అవ్వలేదు. ఓకే, రైట్ అండి, మనం టైం వేస్ట్ చేయకుండా మన క్లాస్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ వారంలో మన ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ 2 డేస్ ఈ ఛందస్సు అంటే మాత్రకాలం అనే సబ్జెక్ట్ మీద మనం నేర్చుకోబోతున్నాం. అది మాత్రకాలాన్ని నేర్చుకుందాము, ఇది 2 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత 3వ రోజు నాడు మనకు మధ్యలోకి కొంతమంది రిసోర్స్ పర్సన్స్ రాబోతున్నారు. మంగళవారం, మోస్ట్లీ మంగళవారం నాడు ఒక రిసోర్స్ పర్సన్ వస్తున్నారు. కాబట్టి 2 రోజులు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, మధ్యలో మంగళవారం క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళా మనం రెగ్యులర్ క్లాస్ చేసుకుంటాం. అది అయిన తర్వాత ఒక రోజున మహర్షి గారు కూడా వస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు
మెల్లగా మనం సంగీతం వైపు వెళ్తున్నాం మన పాటలు రచనలోంచి సంగీతం వైపు వెళ్తున్నాం కాబట్టి సంగీతానికి సంబంధించిన మెళకువలను కూడా ఇప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అది సంగీత నిపుణుల చేత నేర్చుకుంటే మనకి మంచిగా తెలుస్తుంది కాబట్టి మహర్షి గారు కూడా మనకు మనకి మన మధ్యకు వస్తారు వారు చాలా విపులంగా ఈ ఏ సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలకు సంబంధించిన స్వరాలు ఎన్ని ఉంటాయి ఆ స్వరాల్లో మనం అక్షరాలు ఎలా పొదగాలి ఈ విషయాలన్నీ కూడా వారు నేర్పిస్తారు దానికి ముందుగా మనం కొంచెం అక్షరానికి ఎంత సమయం శబ్దానికి ఎంత సమయం స్వరానికి ఎంత సమయం దీని యొక్క గుణగణాలు మనం కొంచెం అవగాహనగా ఉంటే వారు చెప్పినప్పుడు మనకి సబ్జెక్ట్ ఈజీ అవుద్ది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మనం ఆలు నేర్చుకుంటున్నాం అనమాట ఆయన వచ్చి మనకి గుణితాలు నేర్పిస్తారు ఏమండి రైట్ తాళ ఆయన చెప్పేది తాళ ప్రక్రియ తాళ ప్రక్రియ రైట్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది అండి ఇది ఎస్ సార్ ఒకసారి చూడండి ఇక గతంలో మనం ఇప్పటి వరకు రెండు సెషన్స్ చేసుకున్నామండి మొదటి సెషన్లో అసలు బేసిక్గా క్రైస్తవులు క్రైస్తవ పాటలు ఎందుకు రాయాలి ఏంటి అనేది దైవిక కోణంలో షాలెం ఇజ్రాయెల్ గారు సుమారుగా 10 రోజుల పాటు మనం చూపించారు సార్ మాక్సిమైజ్ చేయండి అయ్యా మాక్సిమైజ్ చేయండి అదయిన తర్వాత అండి కొన్ని రోజులు నేను అక్షరాలు అక్షరాల యొక్క స్వభావం దాని యొక్క ఉచ్చారణ ఏ అక్షరానికి ఎటువంటి విధానం ఉంది దాని యొక్క పలుకుబడి ఇవన్నీ కూడా మనం బేసిక్ ఏదైతే 10th క్లాస్లో మనం నేర్చుకున్నామో ఆ సబ్జెక్ట్నే ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నాం అదయిన తర్వాత 40 డేస్ అయిపోయిన తర్వాత మన క్లాస్ని ఆఫ్ చేయడం జరిగింది నెక్స్ట్ 1 వీక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రాస అనే అంశం మీద ఒక వారం రోజుల పాటు మనం క్లాస్ చేసుకున్నాం ప్రాస విషయంలో ఎవరైతే క్లాస్కి అటెండ్ అయ్యారో వారందరూ కూడా పూర్తిగా అవగాహన వచ్చిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే మీరు అందరూ కూడా దాని మీద కొన్ని ఎక్సర్సైజ్లు చేశారు కొన్ని అసైన్మెంట్లు ఇచ్చాము మరి అసైన్మెంట్లు చేశారో లేదో చెక్ చేయడానికి మేము ఏమడిగామంటే వాట్సాప్ను వాడుకోండి మీరు చేసిన అసైన్మెంట్ వాట్సాప్లో పెట్టండి మేము చూస్తామని అడిగాము కానీ ఎవరు పోస్ట్ చేయలేదు మరి మీరు చేశారో లేదో మాకు తెలియదు అయినప్పటికీ ముందుకైతే కొనసాగాలి కాబట్టి ఈ వారానికి షాలెం ఇజ్రాయెల్ గారు ప్రకటించింది ఏంటంటే మాత్రాకాలం మాత్రాకాలం గురించిన విషయాలు మనం నేర్చుకోవాలి అనేది సబ్జెక్టు దాని మీద ఈ రోజు నుంచి మనం పాఠం నేర్చుకోబోతున్నాం ముందుగా సాహిత్యంలో రచనా ప్రక్రియలు ఏమున్నాయి అంటే సాహిత్యంలో రచన చేసినప్పుడు ఏమేమి విధాలుగా రాస్తారు మొదటిగా గద్యం గద్యం అంటే వచన కవిత్వాన్ని గద్యం అంటామండి పద్యం తర్వాతది పద్యం అనేదేమో గేయ కవిత్వంలోకి వస్తుంది అంటే పద్యం కానీ గేయం కానీ గీతం కానీ పాట కానీ ఇవన్నీ కూడా పద్యం యొక్క ఫ్యామిలీలోకి వస్తే మళ్ళీ దాంట్లో మళ్ళా సెగ్రిగేషన్ వేరవుతుంది కానీ ప్రధానంగా ఇవి రెండే మూడవది వచ్చి చంపు చంపు అంటే వచన గేయ కవిత్వం కలిపితే చంపు అవుతుంది అంటే మన గద్యము పద్యము కలిపితే చంపు అనమాట రైట్ ఇకపోతే పద్యానికి గేయానికి పాటకి కీర్తనకి ఉండే లక్షణాలని తెలియజేసేదే ఛందశాస్త్రం ఛందస్సు ఇది మనందరికీ బాగా తెలుసు చిన్నప్పుడు మనం 10th క్లాస్లో మార్కుల కోసం ఈ ఛందస్సుని గణ విభజన అని గురువు అని లఘు అని ఒక యు ఒక ఐ రాసి చాలా చాలా కష్టపడ్డాం మొత్తానికి ఏమో మార్కులు వచ్చే పాస్ అయిపోయాం అయిపోయాయి ఆ తర్వాత దాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని ఆసక్తి అయితే మనందరం పెట్టున్నాం అంటే తెలుగు పండితులు కానీ లేకపోతే సాహిత్యాభిలాషులు కానీ దాని మీద కొంచెం మక్కువతో కొంచెం కంటిన్యూ చేస్తుంటారేమో కానీ సర్వసాధారణంగా తెలుగు చదివిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఈ ఛందస్సు చూసుంటారు ఎప్పుడు చూసుంటారంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఛందస్సు గురించి మాట్లాడుతుంటే అరే రవి యమాతా రాజభాష అదేది చెప్తారు మొత్తానికి యమాతా రాజభాష ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఛందస్సు గురించిన మన అవగాహన అంతవరకే ఉంది సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఆ ఛందస్సుకు సంబంధించిన కొన్ని విషయాలు ఛందస్సులో 3 ప్రధానమైన ప్రాతిపాదిక అంశాలు ఉంటాయి వాటిలో మొదటిది లఘు 2వది గురువు 3వది ప్లుతం లఘువు అనేది ఎలా ఉంటుంది అంటే దాని గుర్తు మన ఇంగ్లీష్లో ఐ క్యాపిటల్ ఐ ఎలా రాస్తామో అలా రాస్తాము లేదంటే 1 నెంబర్ కూడా వేసినట్టుగా పైనుంచి కిందకి ఒక నిలువు గీత అలా కూడా వేయచ్చు అదే లఘువు అది గురువు అనేది యు ఆకారంలో ఉండే ఒక గుర్తు
ఇది మన ఇంగ్లీషులో క్యాపిటల్ యు ఎలా అయితే ఉంటుందో దానికిలా రాయొచ్చు. ప్లుతం అనేది మూడవ నెంబరు వేస్తారు, మూడవ అంకి వేస్తారు ప్లుతానికి. ఈ మూడు కూడా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకి ఎక్కువగా పాటల్లో వచ్చేవి ఈ మూడు ఉంటాయి, కానీ సాధారణంగా లఘువుని గురువుని మాత్రమే మనం ఎక్కువగా గుర్తించుకుంటూ ఉంటాం. సో వీటిని ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మనం ముందు ముందు చూడబోతున్నాం. అసలు ఈ లఘువు గురువుని ఎలా కౌంట్ చేస్తారు అంటే, ఒక కనురెప్ప పాటు ఉచ్చరించే ధ్వని కాలాన్ని మాత్రాకాలం అని అంటారు. ఎంతండి కనురెప్ప, కనురెప్ప ఇలా పడుతుంది కదా, ఆ ఒక్క టైమింగ్ని ఒక కౌంట్ అనమాట, అది దాన్ని మాత్రాకాలము అని అంటారు. సో ఒక కనురెప్ప పాటు ఒక ధ్వని, ఒక సౌండ్ ఏదైతే వస్తుందో, అంటే ఒక అక్షరం అనమాట, కరెక్ట్గా చెప్పాలంటే ఒక అక్షరం యొక్క స్వరం, ఆ కాలాన్ని మాత్రాకాలం అని అంటారు. ఇప్పుడు మనకి లఘుకి ఎన్ని మాత్రలు ఉన్నాయో, గురువుకి ఎన్ని మాత్రలు ఉన్నాయో, ప్లుతానికి ఎన్ని మాత్రలు ఉన్నాయో చూద్దాం. ఏకమాత్రాకాలం లఘు అంటే ఒకే ఒక మాత్రాకాలాన్ని లఘువుగా గుర్తిస్తాము, అంటే ఒక కనురెప్ప పాటు పడే సమయాన్ని లఘువు అని చెప్పుకుంటాం. అదే ద్విమాత్రాకాలం అంటే రెండు మాత్రల కాలాన్ని గురువు అని చెప్తాం. ఏదైతే ఒక రెప్ప పాటు పడింది దాన్ని లఘువు అన్నామో, దానికి డబల్ రెండు మాత్రల కాలం దాన్ని గురువు అని చెప్తాం. బహుమాత్రాకాలం పలికేదాన్ని అంటే రెండు కన్నా ఎక్కువ మాత్రల కాలాన్ని పలికేదాన్ని ప్లుతం అని అంటాం. వీటి యొక్క గుర్తులు సంజ్ఞలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. లఘువు యొక్క గుర్తు ఒకటి నెంబర్లా ఉంటుంది నిలువు గీత. గురువు యొక్క గుర్తు యు ఆకారంలో ఉంటుంది, క్యాపిటల్ యు ఇంగ్లీష్లో ఉండే అక్షరం. ప్లుతం యొక్క మూడు అంకెలాగా ఉంటుంది. ఈ మూడింటిని మీరు నోట్ చేసుకోండి, ఇది మనకి రాబోయే కాలంలో మన ప్రాక్టీస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక లఘువు దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులే. హ్రస్వ అక్షరాలు అంటే మనం గతంలో నేర్చుకున్నాం హ్రస్వం అంటే ఏంటి, దీర్ఘం అంటే ఏంటి, మనం అన్ని గుర్తు చేసుకున్నాం, అవన్నీ మనకు బాగా తెలుసు. హ్రస్వము అంటే తక్కువ ఒకే శబ్దంతో పలికేది, అంటే ఆ ఈ ఉ ఇటువంటి శబ్దాలన్నీ కూడా హ్రస్వాలు. అలాగే క కి కు అంటే క అనే శబ్దంలో అకారం కలవడం చేత క అయింది, అది హ్రస్వం. అదే కాకి ఆ కలిస్తే కా అవుతుంది, అది దీర్ఘం అవుతుంది కదండి. సో హ్రస్వ అక్షరాలన్నీ కూడా లఘువులే. తర్వాత హ్రస్వములైన ద్విత్వ సంయుక్త అక్షరాలు కూడా లఘువులే. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దీనికి ఈ సూత్రానికి గురువు సూత్రానికి చాలా రిలేషన్ ఉంటుంది. హ్రస్వములైన ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరం అంటే ఏదైతే అచ్చుందో దాని కింద అదే అచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాక సామ్యుల్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ఉంచండి, అస్తమానం మ్యూట్ అవుతుంది అన్మ్యూట్ అవుతుంది, మ్యూట్ చేసుకోవాలి మీ దగ్గర నుంచి. ఒక పని చేస్తాను సార్, అందరిని మ్యూట్ చేసేస్తాను, మీరు ఒక్కడే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు నేను ఓపెన్ చేసుకున్నాను. అంతే, ద్విత్వాక్షరము అంటే ఏ అచ్చు అయితే ఉందో దాని కింద అదే అచ్చు యొక్క ఒత్తు వచ్చినప్పుడు దాన్ని ద్విత్వాక్షరం అంటాము, మనకి అందరికీ తెలుసది. అలాగే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు వచ్చినప్పుడు దాన్ని సంయుక్తాక్షరం అంటాం, తెలుసు మనకి అది. సో ఇక్కడ ఆ అక్షరాలు ఏవైతే ద్విత్వం ఉన్నాయో సంయుక్తం ఉన్నాయో ఆ అక్షరాలు మాత్రం లఘువులే. అంటే దీని సూత్రం ఏంటంటే దాని ముందున్న అక్షరం మాత్రం గురువు అవుతుందన్నమాట, దానికోసమే ఇక్కడ ఇలా చెప్పడం జరిగింది. అలాగే సమాసం లేని చోట, సమాసం లేని చోట ద్విత్వ సంయుక్త అక్షరాలు రెండు కూడా ఏదైనా సరే అది కూడా లఘువే. అంటే ఒక పదాన్ని తీసుకోండి, అతడు ప్రయోజనకరుడు అని ఉందనుకోండి, అతడు ప్రయోజనకరుడు అని ఉందనుకోండి, ఇందులో పాకింద రావత్తుంది కాబట్టి ఇది సంయుక్త అక్షరము. ఈ పాకింద రావున్న ఈ శబ్దం యొక్క
భారం ఏదైతే ఉందో అది ముందు ఉన్న అక్షరం మీద పడాలి వాస్తవానికి, కానీ అది సమాసంలో లేదు కాబట్టి ఇది వేరే పదం, అది వేరే పదంగా ఉంది కాబట్టి ఈ పాక రావత్తు శబ్దం ముందు అక్షరం మీద పడదు. కాబట్టి సమాసము లేని చోట ద్విత్వ సంయుక్త అక్షరాల ముందున్న అక్షరాలు కూడా లఘులే. నెక్స్ట్ ఏవేవి లఘులో ఒకసారి చూద్దామండి. ఆ లఘు, ఈ, ఉ, అరు, ఏ, ఓ, ఈ అచ్చులన్నీ కూడా లఘులే. అలాగే పై అచ్చులు కలిసి వచ్చే హల్లులన్నీ కూడా లఘులే. ఫర్ ఎగ్జాంపుల్ కాకుండా తీసుకోండి, కా ప్లస్ ఆ అయితే కా అవుతుంది, కా కూడా లఘువే. కా ప్లస్ ఈ కీ అవుతుంది, అది కూడా లఘువే. కా ప్లస్ ఊ అవుతుంది, అది కూడా లఘువే. కాకి వట్రసుడి పెడితే కురు అయ్యింది, అది కూడా లఘువే. కొంచెం శబ్దం పలకడానికి కురు అనేసరికి కాను వట్రసుడి స్వరం కలిపి కొంచెం పొడుగ్గా ఉంది కాబట్టి గురువేమో అనే కన్ఫ్యూజన్ ఉంటుంది, కాదు. అరువు ఉన్నదంటే అది కూడా లఘువే. అలాగే కాకి ఎత్త వేస్తే కే, ఇది కూడా లఘువే. కాకి ఒత్తు వేస్తే ఓ, ఇది కూడా లఘువే. కాబట్టి హల్లులతో ఏవైతే ఈ హస్రమైన అచ్చులు కలిసాయో అవన్నీ కూడా లఘువులే. ఇది ఇప్పుడు చెప్తున్నప్పుడు చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, ఎక్సైజ్ చేసేసరికల్లా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత హస్వములైన ద్విత్వాక్షరాలు లఘువులని ఇందాక చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాకింద కావత్తుంది, ఇప్పుడు ఇది లఘువు. కాకింద కావత్తుంది, అక్క అని రాసాము, అక్కలో కాకింద కావత్తుంది, ఇది లఘువే, గురువు అయితే కాదు. అలాగే హ్రస్వములైన సంయుక్త అక్షరాలు లఘువులే. రా కింద యావత్తుంది, రా అక్షరం వేరు, యావత్తు యా అక్షరం వేరు, ఇవి రెండు సంయుక్త అక్షరాలు. ఓకే, ఇది లఘువే, గురువు అయితే కాదు. కార్యము అని రాసిన చోట రా కింద యావత్తు ఉంటుంది. సో కాకు దీర్ఘం ఇస్తే కా దగ్గరకు వచ్చేసరికల్లా కాకి స్వభావ సిద్ధంగా దీర్ఘం ఉంది కాబట్టి అది గురువు. ఈ రా కింద యావత్తు వల్ల వచ్చిన ఆ రా శబ్దం కూడా ఆ కా మీదే ప్రయోగించబడుతుంది కాబట్టి అది గురువు. ఆ రకంగా ఇది హ్రస్వం అయింది కాబట్టి ఇది లఘువు అవుతుంది. ఇది ఇక్కడ చూడండి, ఆయన ప్రశంసనీయుడు అనే మాట తీసుకున్నాం. ఇందులో ఆ ఆయనలో ఆ గురువు అవుతుంది, యా లఘువు అవుతుంది, నా వాస్తవానికి నా ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ ఉన్న ప్రాని బట్టి పా కింద రావత్తున్న దాన్ని బట్టి ఈ రావత్తు ప్రయోగం ఈ నా మీద పడాలి కాబట్టి ఇది గురువు అవ్వాలి మన మన సిద్ధాంత ప్రకారంగా. కానీ ఇక్కడ సంధి సమాసం లేదు, ఇది ఇది వేరే పదం, ఇది వేరే పదం కాబట్టి ఈ ప్రా యొక్క ప్రయోగం దీని మీద పడదు. కాబట్టి ఆయనలో యా కానీ నా కానీ రెండు లఘువులే. పా స్వభావ సిద్ధంగా ఇది లఘువు, సాకు సున్నా పెడితే శం, ఇది గురువు అవుతుంది. ఏమండి ఇది సంగతి. నెక్స్ట్ గురువు దగ్గరికి వెళ్ళిపోదాం. గురువు దాని లక్షణాలు చూద్దాం. దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులే, దీర్ఘం ఉన్న అక్షరాలన్నీ కూడా గురువులే. అలాగే పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు గురువులు, పూర్ణ బిందువు అంటే సున్నా, సున్నాతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులు. అలాగే విసర్గతో కూడిన అక్షరాలు గురువులు, విసర్గతో కూడిన అక్షరాలు కూడా గురువులే. ఫర్ ఎగ్జాంపుల్ దుఃఖము వచ్చింది అనుకోండి, ఆ దూ తర్వాత ఉన్న ఆ విసర్గ ఏదైతే ఉందో ఆ దాని యొక్క ప్రభావం దూతో పడుతుంది కాబట్టి ఆ రెండు కలిపి దూ ప్లస్ రెండు సున్నాలు ఆ విసర్గ కలిపి అదంతా ఒకే అక్షరంగా గుర్తించబడుతుంది, అది గురువుగా గుర్తించబడుతుంది. అలాగే పొల్లు అక్షరాలు దాని ముందున్న అక్షరాలు కలిపి గురువులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ రాశామనుకోండి, జే ష్ అని ఉన్న దాంట్లో జేను షును ఈ రెండు కలిపి ఒకే అక్షరం లెక్క, షు ఒకటి వేరేగా అక్షరంగా చూడకూడదు. పొల్లు అక్షరాన్ని ముందున్న అక్షరానికి జత్ చేసేయాలి, జత్ చేస్తూ దాన్ని గురువుగా మనం గుర్తించాలి. నెక్స్ట్ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు. ఇందాక నేర్చుకున్నాం ఏదైతే ద్విత్వాక్షరం ఉందో ఆ అక్షరం లఘువు అని చెప్పాము, దాని ముందున్న అక్షరం మాత్రం గురువు అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే చెప్తున్నాను అన్నమాట. రైట్, సంయుక్తాక్షరానికి కూడా ముందున్న అక్షరం కూడా గురువే. ఎప్పుడైతే ద్వైతాక్షరానికి ఆ సూత్రం వచ్చిందో సంయుక్తాక్షరానికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు ఏ అక్షరాలు గురువులో చూద్దామండి. ఆ ఇది గురువు, ఈ ఇది కూడా గురువు, ఊ ఇది కూడా గురువు, ఏ కూడా గురువే, ఐ ఇది కూడా గురువే, ఓ ఇది కూడా గురువే, ఔ ఇది కూడా గురువే. దీనికిలాగే హల్లులతో కలిసిన ఈ దీర్ఘాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురువులుగానే మనం గుర్తించాలి. తర్వాత పూర్ణ బిందువుతో ఉన్న అక్షరాలు, ఫర్ ఎగ్జాంపుల్ కా పక్కన సున్నా పెడితే కమ్, ఈ కాను సున్నాను కలిపి ఒకే అక్షరంగా గుర్తించుకుని దాన్ని గురువుగా మనం గుర్తించుకోవాలి. స్వభావ సిద్ధంగా కా అనేది మనకి లఘు అవ్వాలి, సున్నా వేరుగా వదిలేస్తే కుదరదు. ఈ సున్నా ఈ కాలో ఉన్న అక్షరమే కాబట్టి ఈ రెండు కలిపి గురువుగా గుర్తిస్తాము. అలాగే విసర్గతో కూడిన అక్షరాలు కూడా గురువులే అన్నాం. ఇదిగో దుఃఖములో దు, ఇది కూడా గురువే. నెక్స్ట్ పొల్లో అక్షరం దాని ముందున్న అక్షరం కూడా కలిపి ఏమవుతుందండి, అది కూడా గురువే అన్నాం. ఇదిగో చూడండి, ఇక్కడ మనం ధన్ అని రాసాం. మనం సాధారణంగా చాలా మంది పాటల్లో రాస్తూ ఉంటారు ఇలాగ, కీర్తించదన్, పాడదన్, స్తుతించదన్, ఈ ధన్ 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 ఏదైతే ఉందో ఆ ధన్, ఆ చివరి అక్షరాలు రెండు అక్షరాలు ఇందులో నకార పొల్లుతో ఉంది. ఇది ఒక వేరే అక్షరం కాదు, ఇది దాతో కలిపి ఉన్న అక్షరం. ఇందాక కా పక్కన సున్నా ఎలా అయితే ఉందో ఇది కూడా అలాంటిదే, అలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఏమండి, తర్వాతది ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు. ఇందాక మనం కా కింద కావచ్చు ద్విత్వాక్షరాన్ని చూసాం, దాని ముందున్న అక్షరం ఆ అక్క. సాధారణంగా ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఆ హ్రస్వమైన అక్షరాలన్నీ కూడా లఘువులు అవ్వాలి, ఇక్కడ ఆ లఘువు మన దృష్టిలో. కానీ దాని తర్వాత ఉన్నది ద్విత్వాక్షరం ఉంది, కాకింద కావత్తు ఉంది, ఆ కారణం చేత ఆ గురువుగా గుర్తించబడుతుంది, కా మాత్రం లఘువే. ఏమండి క్లియర్ కదా. తర్వాత సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువే. ఇక్కడ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఏంటి, శక్తి అనే పదం రాశాం, శక్తిలో షా అనేది మామూలుగా ఎలా ఉండాలి, లఘువుగా గుర్తించాలి. కానీ పక్కన ఉన్న అక్షరం కాగుడిస్తే కీ ఉండి, ఇది కూడా కాగుడిస్తే కీ ఏమో లఘువు, కానీ దాని కింద కావత్తుంది కాబట్టి తావత్తుంది. ఈ తావత్తు యొక్క ఎఫెక్ట్ ఏమవుతుందంటే శక్తిలో శక్తి అనే శబ్దం పలుకుతుంది అక్కడ, షా తర్వాత క్ లా పలుకుతుంది. కాబట్టి ఇది ధన్ అనే పదం ఇందాక ఎలా అయితే చూసామో అలాగా శక్తిలో షక్ అన్నప్పుడు ఈ రెండు అక్షరాలని కలిపి గురువుగా గుర్తించి కాగుడిస్తే కీని తాగుడిస్తే తీగా పలుకుతాం మనం అక్కడ. షక్ తి శక్తిని విడదీసుకుంటే షక్ తి అని పలుకుతాం మనం. కాబట్టి తి అనే అక్షరం లాగా దీన్ని గుర్తించాలి, కాగుడిస్తే కీని, కాబట్టి అది లఘువు అవుతుంది. ఇక్కడ షా అనేది మాత్రం గురువు అవుతుంది, దీన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఛందస్సులో పాటలు రాయడం, రాగంలోని స్వరాక్షరానికి లఘు స్థానంలో లఘువుని, గురువు స్థానంలో గురువుని మనం రాసుకోవాలి. అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక రాగం ఇచ్చారు, లేకపోతే మనమే ఓ పాట తీసుకున్నాం, పాత రాగం ఒకటి తీసుకున్నాం, ఆ రాగానికి ఏం చేసాము మనం అక్షరాలు రాసుకుంటున్నాం దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నడిపించడానికి ఉందండి, అని మనం అక్షరాల్లో మార్చుకుంటే దాన్ని ఎక్కడ నా అని దీర్ఘం వచ్చిందో అది గురువు అని రాసుకుని, ఎక్కడ నా అని వచ్చిందో దాన్ని లఘువు అని రాసుకున్నాం అనుకోండి, ఆ రాగం యొక్క స్వభావం మనం తెలిసిపోద్ది. ఇప్పుడు దానికి అనుగుణంగా మనం అక్షరాలని పొదిగా అనుకోండి, ఎక్కడ లఘువు రాయాలో ఎక్కడ గురువు రాయాలో మనకు తెలిసిపోయింది కాబట్టి ఆ రకంగా పాట రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి చక్కగా పాట తయారైపోతుంది. అయితే ఇక్కడ ఇంకో చిన్న సూత్రం ఉంది, గురువుకు బదులుగా రెండు లఘువులు అప్పుడప్పుడు వాడడానికి అవకాశం ఉంటుంది. ఒక గురువు స్థానంలో గురువు ఉంది, అక్కడ
కానీ మీకు ఆ పదం దీర్ఘాక్షరం ఉన్న పదం రావడం లేదు. రెండు లఘువక్షరాలే ఉన్నాయి పలుకుతున్నాయి, కానీ మీకు రాగానికి అది సూటబుల్గానే ఉంటుంది. మీరు రాసేసుకోవచ్చు అలాగే. అంటే ఒక గురు స్థానాన్ని రెండు లఘువులు రాసుకోవడం ద్వారా ఆ రెండు మాత్రల్ని మీరు సాటిస్ఫై చేస్తారు. గురువు అంటే రెండు మాత్ర కాలం కదా, కాబట్టి ఒక మాత్రా కాలానికి లఘువు అయినప్పుడు, రెండు మాత్రా కాలాలు గురువు అయినప్పుడు, ఇక్కడ రెండు లఘువులు రాసేయడం ద్వారా ఆ గురువు శబ్దాన్ని మనం సంతృప్తిపరచవచ్చు. అలాగే రెండు లఘువులకు బదులుగా ఒక గురువును కూడా రాసేయచ్చు. పాట రాయడం విషయంలో చెప్తాను, పాట రాయడం విషయంలో ఒక్కొక్కసారి మనకి ఆ స్వరానికి సరిపడా అక్షరాలు దొరకవు. అక్కడ దీర్ఘాక్షరంతోనే ప్రారంభమవుద్ది. ఏం చేయాలి అప్పుడు? మనం ఏం చేయాలంటే రెండు లఘువుల యొక్క స్థానంలో ఒక గురువుని పెట్టేసి మీ పాటని పూర్తి చేసేయచ్చు. అలాంటి పాటలు మనకి ఆంధ్రకేశ్వర కీర్తన పుస్తకంలో చాలా దొరుకుతాయి, కోకొల్లలో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఎల్ల వేళలందు కష్టకాలమందు అనే ఒక పాట ఉంది కదా, మనకి బాగా వచ్చిన పాట. ఈ పాటలో నేను ఒక రెండు చరణాలు తీసుకున్నాను. మొదటి చరణం ఇక్కడ ఉంది మీ ముందు. జ్యోతియు నీవే, నా నీతియు నీవే, ఆదియు నీవే, నా అంతము నీవే. ఇదొక చరణం. నిత్యుడా నీవే, నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే, నా నేత్రము నీవే. ఇవి రెండు మనకు బాగా తెలుసు కదండి. ఇప్పుడు దీన్ని గురువులు లఘువులు గుర్తిద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, మొదటి అక్షరం గురువా లఘువా? అక్కడ నేను ఆల్రెడీ గుర్తు చేశాను, మీరు అది చూసి కూడా చెప్పచ్చు. మొదటి అక్షరం గురువా అండి లఘువా? ఒక పని చేద్దాం, గురువు అంటే వన్ ఫింగర్ చూపించండి, లఘువు అంటే వన్ ఫింగర్ చూపించండి, గురువు అయితే టూ ఫింగర్స్ చూపించండి. జ్యోతిలో మొదటి అక్షరం అది గురువా లఘువా? మీరు ఆల్రెడీ రాస్తారు కదా అందులో, అదే అది చూసి చెప్తారనండి. ఓహో చెప్తారా? అది చెప్పడం లేదండి ఎవరన్నా. అయ్యో ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళండి సార్, నాకు ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేయడం కావలేదు. మేరీ గారు గురువు అంటున్నారు, రాజేష్ గారు గురువు అంటున్నారు, జాయిల్ మ్యాచెస్ గురువు అంటున్నాడు, మేడం రేచల్ గారు కూడా గురువు అన్నారు. యా ప్రార్థిత, వాళ్ళ సిస్టర్ పేరు ఏం పేరు అమ్మా? నీ పేరు మర్చిపోయాను. రెబకా, రెబకా, యా రెబకా కూడా గురువు అంటుంది. ఇంకా యా ఓకే కదండి. షాన్ గారు మీరు అక్కర్లేదు, నేను జస్ట్ లెర్నర్స్ కోసం అడుగుతున్నాను అంతే. రైట్, తర్వాత తీ, జ్యోతిలో తీ అది లఘువండి గురువా? చూడండి ఒకసారి మీరు. తర్వాత యు, జ్యోతి యు, యులో యు లఘువా గురువా? నీ, నీవేలో నీ గురువా లఘువా? నే గురువా లఘువా? నా గురువా లఘువా? నీ ఇది గురువా లఘువా? తి గురువా లఘువా? రాజేష్ గారు ఈ గుర్తులను కూడా కన్ఫ్యూజ్ అవుతారనా మీరు అడుగుతున్నారు? అదే తెలియాలి కదండి ఒకసారి. ఓహో ఓకే ఓకే, అర్థమైంది అర్థం అర్థమైంది. ఇప్పుడు ఇప్పటి వరకు మనం గురువు లఘువు అని చెప్పాము, అది రిజిస్టర్ బ్రెయిన్ లో రికార్డ్ అవ్వాలి. ఎస్ అండి, ఓకే. చూడండి అక్కడ మీకు అక్షరం మీద మేము గుర్తించే ఉంచాం, కానీ ఏ దేన్ని ఎలా రాసాము అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటారండి. కానీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో అవి తీసేసి అడగాలి మీరు. తప్పకుండా మంచి ఎక్సర్సైజ్ ఇద్దాం. అది లాస్ట్ రెండు అక్షరాలు నే వే, ఈ రెండు కూడా గురువులే. తర్వాత ఏం చూడండి, ఆ రైటర్ ఎంత చక్కగా రాశాడంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశారు చూడండి. ఇప్పుడు గురువు లఘువులనే చూడండి, మొదటిది గురువు, తర్వాత రెండో లైన్లో కూడా మొదటి గురువే. మొదటి లైన్లోది లఘువు రెండో అక్షరం సేమ్, రెండో అక్షరం మళ్ళా లఘువే, మళ్ళా లఘువు లఘువు, తర్వాత గురువు 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 గురువు, తర్వాత లఘువు 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 లఘువు, మళ్ళా గురువు 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 గురువు. ఇంత పర్ఫెక్ట్గా రాశారు ఆయన. ఇంకోటి చూడండి, ప్రాస రాశారండి ఆయన, పాట రాశాయన ప్రాసలో రాశాడు. రెండో అక్షరం మనకు ప్రాస తెలుసు కదా. ఇదిగో ఇక్కడ తాగుడిస్తే తీ ఉంది, ఇక్కడ దాగుడిస్తే ది ఉంది.
ఇది తాతాదాదనాల్లో తా వర్గానికి చెందిన అక్షరాలు రెండును. ఆ రీతిగా కూడా ప్రాస చెల్లింది. అలాగే తాగుడిస్తే తీ ఉంది, ఇకారం ఉంది దీంట్లో. ఇక్కడ దాగుడిస్తే తీ ఉంది, ఇది కూడా ఈ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాస చక్కగా చెల్లింది. ఏమండి? అలాగే అంత్యప్రాస కూడా ఉంది చూడండి, నే చివరిని. ఇక్కడ నీవే, ఇక్కడ నీవే, వే వే, అంత్యప్రాస ప్రాస రెండింటినీ వాడారు. ఛందస్సులో కూడా ఏమి లోపం లేకుండా ఆ లైన్ని, రెండు లైన్ని రాశారు. సేమ్ అలాగే ఇంకొక నిచ్చుడా నీవే అనే లైన్ కూడా చూడండి, ఇది కూడా అలాగే రాశారు. చూడండి ఎంత క్లియర్గా ఉందో. సేమ్ కింద కూడా సేమ్ అలాగనే ఉంది చూడండి, స్తోత్రము. ఇది కూడా దీంట్లో కూడా అంత్యప్రాస ఉంది, అలాగే ప్రాస కూడా ఉంది, అలాగే ప్రాస కూడా ఉంది, తా ఉంది, ఇక్కడ కూడా తానే ఉంది. సో ఇటువంటి ఎక్సర్సైజ్లు మనం కనుక గమనిస్తే మనకు కూడా క్లియర్గా అర్థమైపోద్ది ఎక్కడ ఏమి రాయాలో ఏంటో. ఇప్పుడు ఇదే ట్యూన్లో జ్యోతియు నీవే, నా నీతియు నీవే, ఆదియు నీవే, నా అంతము నీవే, ఈ అక్షరాలను మనం బయటికి తీసేసి దాంట్లో మనం వేరే అక్షరాలని పొందిగ్గా కనుక రాయగలిగితే మనకి ఈ ట్యూన్లో ఆ పాట వచ్చేస్తుంది కదా. కావాలనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ మరొక ట్యూన్ కడతారు దానికి, కానీ ఛందస్సు మాత్రం పెర్ఫెక్ట్గా ఉంటుంది. మనం సర్వసాధారణంగా ఈ మధ్య రోజుల్లో మీరు అందరూ రాస్తున్నారు, రాసినప్పుడు ఒక లైన్లో కొన్ని ఎక్కువ అక్షరాలు, ఇంకో లైన్లో కొంచెం తక్కువ అక్షరాలు, లేకపోతే ఒక లైన్లో ఎక్కువ పదాలు, ఇంకో లైన్లో తక్కువ పదాలు, ఇలాంటి సమస్య మీరు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఈ ఈ విధానాన్ని మీరు అవలంబిస్తే మీకు ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఏమండి? నెక్స్ట్ నడిపించున్నాను పాట తీసుకుందాం. ఇందులో నా జీవిత తీరమున నా అపజయ భారమున, ఈ రెండు లైన్లు చూడండి. ఇందులో గురువు గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు లఘువు, మళ్ళా గురువు లఘువు 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 లఘువు, గురువు లఘువు లఘువు లఘువు, ఇలా రాశారు. ఇదే మీకు తర్వాత చరణంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే సేమ్ ఉంటుంది. రాత్రంతా ఈ సేమ పడినా ఇది చూడండి, గురువు గురువు లఘువు, గురువు లఘువు 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 లఘువు, వరుసగా ఉన్నాయి, మళ్ళా గురువు గురువు అన్ని లఘువులు. సో ఈ రకంగా చాలా చక్కగా రాయడానికి వీరికి వచ్చు, మనం కూడా అది ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా వస్తుంది. ఏమండి? ఇక్కడ చూడండి, ఇందాక మనం ప్లుతం నేర్చుకున్నాం. ప్లుతం, ఈ ప్లుతం అనేది మూడు మాత్రల కాలం నుంచి పైన ఎన్నైనా సరే మాత్రకాలాలు పెరిగే కొలిది దాన్ని గుర్తిస్తాము అన్నాం. గురువుని లఘువుని మనం ఇప్పటి వరకు చూసాం. ఒకవేళ అతి దీర్ఘం ఉన్న అక్షరం ఏదైనా దొరికితే దాన్ని ఎలా సంబోధించాలి, దాన్ని ఎలా గుర్తించాలి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ప్లుతాన్ని చూద్దాం. ఇక్కడ రారే మన యేసు స్వామిని చూద్దాము, కోరికలు రా అనే పాట ఉందండి. అందులో రారే మన యేసు స్వామిని, ఇది పాట. అందులో రేని ఒక గురువులా పలికి వదిలేయడం లేదు, మనం ఇంకా ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి దాన్ని ప్లుతంగా మనం గుర్తించాలి. ఇది పద్యాల్లో ఉండదు, ఓన్లీ పాటల్లో మాత్రమే, గీతాలు పాటలు కీర్తనలు వీటిలో మాత్రమే ఉంటుంది ప్లుతం అనే శబ్దం. ఎందుచేతనంటే పద్యాల్లో ఉండేదంతా కూడా గణాలు, గణాలకు ఆధారంగా ఉన్న ఛందస్సు మాత్రమే ఉంటుంది, అందుకని గురువు లఘు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్లుతం మాత్రం పాటల్లోను గీతాల్లోను కీర్తనల్లోనూ ఉంటుంది. చూడండి, రారే మన యేసు స్వామిని పాటలోనే కూరిమి భక్తుల చేరువ విందట భూరి దయామృత సారములకేడు చారు కటాక్ష విశాలే క్షణుడట. ఈ ఈ అక్షరాలన్నింటిలో ప్రథమాక్షరాలన్నీ కూడా ఆయన ఏం చేశారంటే ప్లుతం వాడారు, అంటే దీర్ఘం కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా చూన్ను తీసుకున్నారు అనమాట. దీర్ఘం అంటే గురువు అయింది, సుదీర్ఘం ఉంది కాబట్టి ప్లుతంగా మనం గుర్తించుకోవాలి. ఏమండి? ఇలాంటిది మనం మనం కూడా రాసుకోవచ్చు పాటలు. అంటే ఈ మధ్య రోజుల్లో అంతా కూడా బీట్ మీద వెళ్తున్న పాటలు కాబట్టి ఇంత దూరం సాగతీతలు అయితే ఉండకపోవచ్చు ఈ నవీన కాలపు గీతాల్లో, కానీ పాత పాటల్లో మాత్రం ఉన్నాయి. ఇప్పటికీ రాసే వాళ్ళు కూడా ఉన్నారు, రాయొచ్చు, మనం కూడా రాయొచ్చు. ఇదండి విషయం. ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత మీ అందరికీ చిన్న ఎక్సర్సైజ్ ఒకటి పెట్టాను ఇక్కడ. ఇదేంటంటే
ఇక్కడ కొన్ని లఘువులు గురువులతో అక్కడ అలాగే స్వరం కూడా ఇచ్చాను. దీనికి నేను ఒక రాగం కూడా ఇస్తాను, ఆ రాగానికి సరిపడా పాట రాయండి. అంటే మీరు ఈ గళ్ళలో ఖాళీ గళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ గళ్ళలో మీరు కొన్ని అక్షరాలు నింపచ్చు, పదాలు నింపచ్చు, మాటలు నింపచ్చు. ఆ పదాలకి ఒక అర్థవంతమైన భావం ఉండాలి, అలాగే ప్రాసనయమని పాటించాలి. ఇవన్నీ మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ చేస్తూ ఇక్కడ కనుక రాయగలిగితే ఒక కొత్త పాట మన కొరకు ఉద్భవిస్తుంది. ఏమండి, ఈ ఎక్సర్సైజ్ని మీరు నోట్ చేసుకోండి, నేను మళ్ళీ మీకు వాట్సాప్లో కూడా పెడతాను ఈ ఎక్సర్సైజ్ని. ఓకే అండి, ఇదండి విషయం. ఓకే రైట్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్లో మీరు అది ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళే అన్మ్యూట్ చేద్దాం. ఓకే సార్, మిగతా వాళ్ళందరూ మ్యూట్లో ఉంచుదాం. తెలియని అర్థం కాని విషయం మరలా చెప్పాలని ఏదైనా ఉంటే అవి చెప్పండి. అలాగే ఒకసారి మనకి మన మధ్యలో ఉన్న ఎండ్లూరి ప్రభాకర్ గారు, అలాగే ప్రభాకర్ గారు, అలాగనే మన జాన్ చార్లెస్ గారు, వీరు అనుభవజ్ఞులు, వారి అనుభవాల్లోంచి కూడా ఈ విషయంలో ఇప్పటిదాకా మనం చర్చించిన విషయంలో ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు కూడా ఒకసారి గుర్తు చేయండి. ప్రభాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి సార్. ఓకే, ఈ చెప్పిన విషయాలన్నీ చాలా చాలా బాగా చెప్పారు, చాలా హోంవర్క్ చేశారు, చాలా బాగుంది, అభినందిస్తున్నాను. తమ్ముడు రాజేష్ చేసిన శ్రమ ఎంత ఉందో నాకు ఇప్పుడు కనపడింది. ఐఎమ్ సో హ్యాపీ. అయితే ఇప్పుడు మనకి లఘువులు గురువులతో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని స్కేల్ అంటారు. ఆ స్కేల్ గుర్తుపెట్టుకోవాలంటే కొత్తగా రాయబోయేటటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహా అది. ఈ స్కేల్లో లఘువులు గురువులు కలిపి కొన్ని కొన్ని సార్లు ఆ స్కేల్ ఎలా ఉంటుందంటే 8 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. అంటే లఘువు 1, గురువు 2. ఆ విధంగా మనం లెక్కించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్కేల్ అనేది 10, 12, కొన్నిసార్లు 14 ఇలాగా ఉంటూ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా సరి సంఖ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు రాగం చేసేటటువంటి ఇప్పుడు తమ్ముడు రాజేష్ చెప్పినటువంటిది ఇవి ఏంటంటే ఆల్రెడీ మనకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు, అది ఆల్రెడీ ట్యూనింగ్ కోసం రాసేటటువంటి పద్ధతి. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనకు వచ్చినటువంటి భావావేశాన్ని బట్టి రాసేసుకుంటున్నాం, రాసిన దానికి ట్యూన్ చేయడం ఎలాగ, ఆ రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త నేను చెప్పేటటువంటి. ఇప్పుడు చాలా వరకు మనకి చాలామంది పాటలు వింటా ఉంటున్నాం కానీ అవన్నీ వచన కవిత్వంలోనే ఉన్నాయి, అంటే వచన రూపంలోనే ఉన్నాయి. పాటలు అనేటువంటివి, గేయాలు అనేటువంటివి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నిలబడ్డాయి అని అంటే మనం పాడుకున్నామంటే సాహిత్య మేళవింపు, సాహిత్య గుబాళింపు అనేటువంటిది ఉంది. ఆ పదాల అందం అప్పుడే కనపడుతుంది. సాహిత్యం అనేటువంటిది లేకుండా వచన కవిత్వంలో రాసేటటువంటివి అంటే నేను ఇలా అంటున్నానని ఏమనుకోద్దు, అవి నిలబడవు. ఇంకొకటి ఏంటంటే కవిత్వం రాయడం వేరు, ఈ పాటలు రాయడం వేరు. కవిత్వంలో మన పదప్రయోగాలు ఏ విధంగా చేసినా అర్థాన్ని జాగ్రత్తగా ఉండేటట్టుగా రాయడానికి అవకాశం ఉంటుంది. పాటలు రాసేటప్పుడు మాత్రం చాలా వరకు సాహిత్య పదాలు ఉపయోగిస్తూ సరళంగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఆ స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ స్కేలుకు తగినట్లుగా మనం పదాలు ఎంపిక చేసుకోగలిగితే అవి వినడానికి పాడుకోవడానికి ఆ సాటిస్ఫాక్షన్, ఆ అందం, ఆ గంభీరత్వం చాలా బాగుంటుంది. నేను ఇంకొక విషయం చెప్పేటటువంటిది ఏంటంటే మనం ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండేటటువంటి మనకు చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంది. ఈ మిగిలినటువంటి క్రైస్తవ ఇప్పుడు చాలామంది నవీన పాటలు రాసేసి ట్యూన్లు చేసేసి రికార్డింగ్ చేసేసి
మావులు పెట్టేస్తున్నారు. దానిలో అన్ని మావులుగా రాసేసుకుంటున్నారు అన్నమాట. అంతే అయ్యా నేను చూశాను, నన్ను చూస్తున్నావా, నీకు వందనాలు. ఏ ఒకటి నా శ్రమలు, నా బాధలు, నా కష్టాలు ఈ నువ్వే తీర్చాలయ్యా, అలాగే ఏదో పెడుతున్నాడు. కానీ ఒకవేళ రాయడం ఒక ఆలోచన వచ్చినప్పుడు మామూలుగా రాసేసుకున్నా కానీ మనం ట్యూన్కి తగినట్టుగా చేసేటప్పుడు ఆ పదాలని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏ కొద్దిగా మంచి సాహిత్య పదాలు ఏమన్నా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఏంటంటే చాలా వరకు మన వాళ్ళకి తగ్గిపోయినటువంటి అలవాటు ఏంటంటే పఠనం అనేటువంటి సాహిత్యం బాగా చదవాలి. అన్ని రకాలైనటువంటి సాహిత్యాన్ని మనం ఎప్పుడైతే బాగా చదువుతూ ఉంటామో ఆ పదాల మీద మనకి అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే పాటలు కానీ అన్నిటిని పరిశీలించాలి. అలా చేయడం ద్వారా కొద్దిగా అభివృద్ధి చెందడానికి, పాటలు బాగా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటిది నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. ఈ ఔత్సాహికమైనటువంటి కీర్తనకారులు ఈ కార్యక్రమం ద్వారా మంచి సాహిత్యం రావాలనేటువంటిది నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్, ఇంటూరి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్, వినపడుతుందండి నా మాట? అయ్యా సార్, బాగుంది. చాలా సంతోషం అండి. రాజేష్ గారు అద్భుతమైన విషయాలు చెప్పాడు, అలానే ప్రభాకర్ గారు కూడా విషయాలు చెప్పాడు. నా మాట వినపడుతుందా? గట్టిగా మాట్లాడే. ఎస్, ఇప్పుడు ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఇది మొత్తానికి శాలేం రాజు గారు, ఇస్రాయల్ గారు, మన రాజేష్ గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. నేను ఈ కార్యక్రమాన్ని గురించి ఒకటి రెండు మాటలు చెప్పాక దీని గురించి నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి, ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేవి క్రైస్తవ సాహిత్యానికి తలమానికము లాంటివి. సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఎన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో క్రైస్తవ సాహిత్యం ఉంది. కాకపోతే మనకు తెలియదు, దాన్ని పట్టించుకున్న నాథులు లేడు. అంటే పద్య సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యము, ఆధునిక సాహిత్యం అట్టడుగు స్థాయిలో అంటే ఆఖరిగా ప్రస్తావించబడినటువంటి మన ఈ మైనార్టీ సాహిత్యం అంతవరకు, అంటే ఇప్పుడు మైనార్టీ సాహిత్యం సాగుతోంది, మైనార్టీ సాహిత్యంలో కూడా ప్రాంతీయ సాహిత్యం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, మాండలిక సాహిత్యం అంటారు. మాండలిక సాహిత్యం దాకా క్రైస్తవ సాహిత్యం విస్తరించింది. అయితే బాగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ పాటల ప్రక్రియ, కీర్తనల ప్రక్రియ. క్రైస్తవ సాహిత్యంలో బాగా అన్నిటినీ డామినేట్ చేసినటువంటి ప్రక్రియ పాటల ప్రక్రియ. కాబట్టి ఈనాడు అందరూ పాటలు వాడుకుంటున్నారు. పాటల స్థాయి సాహిత్య బరువు ఉన్నటువంటి పాటలు ఉన్నాయి, సాహిత్య బరువు లేనటువంటి పాటలు ఉన్నాయి, సంగీత ప్రధానమైన పాటలు ఉన్నాయి, సంగీతము సాహిత్యం రెండు ప్రధానం ఉన్నటువంటి పాటలు ఉన్నాయి. అసలు ఏవి లేకుండా ఒట్టి దరువుతో ఒట్టి వాయిద్యాలతో నడిపించే పాటలు ఈనాడు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల మీదనే పిహెచ్డి చేశాను. నేను ఇంకా పట్ట రాలేదు చేతికి. నేను ఎంఫిల్ కూడా అదే చేశాను. ఇప్పుడు నేను గవర్నమెంట్లో 12 సంవత్సరాల క్రితం ఒకటి రిజిస్ట్రేషన్ చేసి దాని మీద అధ్యయనం చేస్తున్నాను. కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి సాహిత్య విద్యాపీఠం అని ఒకటి స్థాపించాను సామర్లకోటలో. నేను కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి సాహితీ పీఠం అంటే దాన్ని బేస్ చేసుకొని పురుషోత్తమ చౌదరి గారి యొక్క సాహిత్యంతో పాటు క్రైస్తవ సాహిత్యం మొత్తాన్ని అధ్యయనం చేయడానికి ఇక్కడ ఒక లైబ్రరీని సామర్లకోటలో నేను ఏర్పాటు చేసి నేను ఆ పంథాలో ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతానికి చలం సాహిత్యం మీద నేను వర్క్ చేస్తున్నాను. అంటే మళ్ళా సబ్జెక్ట్ వేరే పోతుంది, అయినా ఒక మాట చెప్తాను. క్రైస్తవ సాహిత్యానికి చలం సేవలు అనే టాపిక్తో చలం గారు క్రైస్తవ్యానికి ఏమేం చేశారు, ఏమేమి సాహిత్య ప్రక్రియలు అందించారు, అదంతా అధ్యయనం చేసి ఒక పుస్తకం రాస్తున్నాను.
ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోకి వచ్చేసరికి మనకు తెలుగులో దొరికేటటువంటి మొట్టమొదటి పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 499వ పాట పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి పాట. అదే తెలుగులో మొట్టమొదటి రాసినటువంటి పాట. అంతకుముందు పాటలు లేవా అంటే మనకు తెలియదు ఉన్నాయో లేవో. ఆ మాట మీకు వివరిస్తాను నేను. 11వ శతాబ్దంలో నన్నయ మహాభారతాన్ని మనకు అందించాడు. మహాభారతంతో తెలుగు సాహిత్యం ప్రారంభమైంది. అంతకుముందు తెలుగు సాహిత్యం లేదా అంటే ఉంది కానీ మనకు అందుబాటులో లేదు. అదేవిధంగా 490వ కీర్తన పురుషోత్తమ చౌదరి గారు రాయకముందు తెలుగులో చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలు ఎవరు రాశారు అంటే ఇంగ్లీష్ వారు రాశారు. ఏ ప్రక్రియలో రాశారు అంటే ఇప్పుడు మనకి తర్జుమా పాటలు ఉన్నాయి కదా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దూతా పాట పాటుడి అటువంటి ఇంగ్లీషులో నుంచి తెలుగు తర్జుమైనటువంటి పాటలు ఆ పాటలే ఆ రోజుల్లో ఇంచుమించు శంకరంబాడి అనే ప్రదేశంలో మనకు దొరికినటువంటి కైఫియత్తులను బట్టి 490 కీర్తలు దొరికినాయి మనకు అవి ఇంచుమించు. కాకపోతే అవన్నీ తమిళంలో ఉన్నాయి. తెలుగు పాటలే తమిళ వెర్షన్లో రాశారు. అవన్నీ తెలుగు పాటలే. కాబట్టి పురుషోత్తమ చౌదరి గారు తెలుగులో రాయకముందే మనకు తెలుగులో చాలా పాటలు ఉన్నాయి కానీ అవి అందుబాటులో లేవు. ఉన్నా కూడా మద్రాసులోనే ఉన్నాయి, తమిళ వెర్షన్లో ఉన్నాయి ఆ పాటలు. కాబట్టి ఈ ప్రక్రియ చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది కొనసాగిద్దాము. నేను ఈరోజే హడావుడిగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యా కాబట్టి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. అయితే నేను ఇక్కడ ఈ పాటలను గురించి ఒక రెండు విషయాలు మీకు నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. చెప్పొచ్చా సార్? రెండు విషయాలు మీరు చెప్పాలని సమయం మీకు ఇచ్చామండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకు ఛందస్సు అనగానే ఛందస్సు అంటే పద్య ఛందస్సే మనకు తెలుస్తోంది. ఛందస్సు అంటే సంప్రదాయ పద్యం రాయడం. ఛందస్సు అంటే మనకు బాగా కొండ గుర్తు ఏంటంటే ఛందస్సు అంటే సంప్రదాయ పద్యాన్ని రాయడానికి వినియోగించేటటువంటి ఒక ప్రక్రియ. ఛందస్సు గురించినటువంటి వివరాలు కొద్దిగా మన తాతపూడి రాజేష్ గారు చెప్పారు. ఇందులో ఛందస్సులో పాటలు రాసే ప్రక్రియను మాత్రా ఛందస్సు అంటారు. అంటే ఛందస్సులో గురువులు లఘువులు అంటారు. గురువు లఘు ఈ రెండు కూడా వాటి యొక్క వివరణ రాజేష్ గారు చెప్పారు. మాత్రా ఛందస్సులో ఏమి వినియోగిస్తారు, సంప్రదాయ ఛందస్సులో ఏమి వినియోగిస్తారంటే సంప్రదాయ ఛందస్సులో వినియోగించేది ఐ అనే అక్షరం గురువుకు వాడతారు, యు అనే అక్షరము ఐ అనే అక్షరం లఘువుకు వాడతారు, యు అనే అక్షరము గురువుకు వాడతారు. మనకు తెలుసు అది. మాత్రా ఛందస్సులో ఏం వాడతారంటే మాత్రా ఛందస్సు వచ్చేసి లఘువుకి ఒకటి వాడతారు, గురువుకి రెండు వాడతారు. అంతే తేడా. మనకి ఆధునిక సాహిత్యంలో కీర్తన ఛందస్సుకు ఆద్యుడు గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు మనకు తెలుసును, ఆయన ముత్యాల సరాలు అనే ఒక ఛందస్సును ప్రవేశపెట్టాడు. మనందరికి పరిచయం అయినటువంటి పాట, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టవై గట్టి మేలు తలపెట్టవై. నాలుగు పదాలు అది, నాలుగు లైన్లు అది. మంచి అన్నది పెంచుమన్నా, ఇది గురువు లఘువు గురువు లఘువు అనుకుంటే అంటే ఒకటి రెండు ఒకటి రెండు అనుకుంటే అది మూడు నాలుగు మూడు నాలుగు కింద 14 అక్షరాలు వస్తాయి. దానికి ఒక పాదానికి 14 అక్షరాలు ఉంటాయి. మొదటి పాదంలో 14 అక్షరాలు దేశమును ప్రేమించుమన్నా, రెండవ పాదంలో 14 అక్షరాలు, మూడవ పాదంలో 14 అక్షరాలు, నాలుగవ పాదంలో 7 అక్షరాల నుండి 14 అక్షరాల దాకా ఎన్నైనా ఉండొచ్చు. 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 11, 12, 13, 14 ఎన్నైనా ఉండొచ్చు. మినిమం 7 ఉండాలి. ఇది ముత్యాల స్వరాలు అంటారు. ఇందాక మన సోదరులు రాజేష్ గారు ఒక పాట చెప్పారు, ఎల్లవేళలందు కష్టకాలమందు అనే పాట చెప్పారు. అదే సార్ మీకు చెప్పింది? ఆ పాట అది ఖండగతిలో రాసినటువంటి పాట. ఆధునిక ఛందస్సులో మనకు ముత్యాల స్వరాలు, ఖండగతి, మిశ్రగతి, తిస్రగతి ఇందులోనే ఎక్కువగా పాటలు మనకు అనిపిస్తాయి. యహోవా గద్యముందట అనే పాట అది కూడా ఖండగతిలోనే రాశారు. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కాకుండా ఉజ్జీవ కీర్తనలు అనే ఒక పుస్తకం ఉంది, తెలుసు కదా మనకు.
మనకు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ముత్యాల సరాలు రాశారు, అది అది అద్భుతమైనటువంటి పాటలు. ఈ సియోను గీతాలు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా అద్భుతమైన పాటలే. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, సియోను గీతాలు, ఉజ్జీవ కీర్తనలు, ఈ మూడు తప్పించి మిగతా తర్వాత కాలంలో అంటే ఈ కాలంలో వచ్చినటువంటి పాటలు సాహిత్యపరంగా సంగీతపరంగా నిలబడగలిగినటువంటి పాటలు ఒక 1000 పాటలు వచ్చినాయి అనుకోండి, అందులో ఒక 3-4 ఇంకా గట్టిగా ఉంటే 10 కీర్తనలు ఉన్నాయి. సరే, వాటి గురించి విమర్శ మనకు అవసరం లేదు. మనకు సాహిత్య సంగీత ప్రక్రియలు మనలో లేవు కాబట్టి అటువంటి పాటలు రాగలిగినాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయే తరంలో సంగీత సంబంధమైనటువంటి విలువలు పెంపొందింప చేసుకోవడం వల్ల అటువంటి పాటలు మంచి పాటలు రాగలుగుతాయి. కాబట్టి సంప్రదాయ ఛందస్సు మన రాజేష్ గారు చెప్పారు, నేను మాత్రా ఛందస్సు గురించి చెబుతున్నాను. మాత్రా ఛందస్సు అంటే ఏకమాత్ర, ద్విమాత్ర. ఏకమాత్రకు గుర్తు ఒకటి, ద్విమాత్రకు గుర్తు రెండు. మనకు పాటల్లో ఎక్కువగా వాడేది ఇవే, ఏకమాత్ర, ద్విమాత్ర. మనకి ఇందాక కొంత రాజేష్ గారు పద్య సాహిత్యాన్ని గురించి వివరణ ఇచ్చారు, అంటే సంయుక్తాక్షరాల కంటే ముందున్న అక్షరాన్ని గురువుగా పిలవాలి, ద్విత్వాక్షరాల కంటే ముందున్న అక్షరాలు మనకు గురువులుగా పిలవాలి, తర్వాత దీర్ఘాక్షరాలు కూడా గురువులే అవుతాయి అని. అవి పాటలకు అన్నిసార్లు వర్తించవు. అంటే ఛందస్సు యొక్క వివరణ ఆయన చెప్పారు, కానీ మనం పాటలు జాగ్రత్తగా మీరు గమనిస్తే మనం యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో అనే పాట మీరు గమనిస్తే ఇది సోలో సాంగా లేకపోతే యుగల గీతం అని మళ్ళీ ఆలోచన చేస్తే ఇది సోలో సాంగే. ఇది త్రాహిమాం క్రీస్తునాథ దయచూడారావే అనే కీర్తన మనకు తెలుసు, ఇది సోలో సాంగే. కాకపోతే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఏమిటంటే ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఛందస్సును వినియోగించి, ఆ అపూర్వమైన ఛందస్సు అంటే మనకు చెప్పే సమయం కాదు కాబట్టి దాన్ని వాడటం లేదు, అపూర్వమైన ఛందస్సును ఉపయోగించి అంటే ఎక్కడ ఎక్కడ దంతవ్యాలు వాడాలి, ఎక్కడ తాళవ్యాలు వాడాలి, ఎక్కడ వక్రతమములు వాడాలి, ఎక్కడ హ్రస్వాక్షరాలు వాడాలి, ఎక్కడ దీర్ఘాక్షరాలు వాడాలి, ఎక్కడ ద్విత్వం సంయుక్తం ఎక్కడ వాడాలి, అవి ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని రాయగలిగారు. ఎలా రాయగలిగారంటే భాష మీద విపరీతమైనటువంటి పట్టు వాళ్ళకు ఉంది. పాట రాయడానికి ప్రధానమైనటువంటి కారణం మన హృదయంలో భావం ఉండాలి. భావం అందరికి ఉంటుంది, భావం లేని వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి దాన్ని ఏమంటారంటే భావాన్ని ఇంగ్లీష్లో రాజేష్ గారు ఏమంటారు, ఎమోషన్ అంటారు కదా. ఎమోషన్ ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలి, అలా రాయాలి, ఇలా రాయాలి అని ఎమోషన్ ఉంటుంది. అంటే ఒక భావం అనేది మీలో నిబిడీకృతమై ఉంటుంది. నిబిడీకృతమైనటువంటి భావాన్ని అక్షర రూపం చేయడానికి కాబట్టి భాష రావాలి అంటే మనం భాషను చదువుకోవాలి. అక్షరాలు అక్షరాలు ఏ రూపంలో ఉన్నాయో వాటిని అది ఎవరో ఫోన్ చేస్తున్నారు. మనం సాహిత్యాన్ని చదువుకోవాలి, సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. సాహిత్యం ఈనాడు నెట్లో కూడా దొరుకుతుందండి, విస్తారంగా దొరుకుతుంది. మనం పుస్తకాలు కొనుక్కొని చదవాలని రూలేం లేదు. అందరికీ కంప్యూటర్లు ఉన్నాయి, అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, విస్తారంగా సాహిత్యం దొరుకుతుంది. మీరు సాహిత్యాన్ని అధ్యయనం చేయగలిగితే మీ భావాన్ని దేవుడు అక్షర రూపంలో ఆటోమేటిక్గా ఇస్తారు. మీకు ఒక విషయం చెప్పాలి, పొగటం కాదు, షాలెం ఇజ్రాయెల్ గారు, నేను వారిని 2 చూశాను. ఆయన రాసిన పాట, నేను షాలెం ఇజ్రాయెల్ గారికి ఫోన్ చేశాను, సార్ మేము కలవడానికి వస్తానండి. ఆయన రాసిన పాటల మీద నేను దాన్ని అధ్యయనం చేయాలని, ఆ పాటలను వివరణ చేయాలని అడిగాను నేను వారి. తర్వాత కుదరలేదు అనుకోండి, ఎప్పటికైనా చేస్తాను. కాబట్టి ఈ ప్రక్రియ చాలా సంతోషం. నేను కూడా మీరు ఏదైనా ఇస్తే ఒక అంశం మీద నేను కూడా దాని గురించి వివరణ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను పోస్ట్ గారికి, రాజేష్ గారికి అండ్
చాలా ఇజ్రాయెల్ గారు థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు ఎండ్లూరు ప్రభాకర్ గారు తాతపూడి ప్రభాకర్ గారు ఇద్దరు ఇలాగా 15 నిమిషాలు ఒక అరగంట కాదు ఒక వారం తీసేసుకోవాలి మీరు అవును అంతే ఎలా అంటే అండి ఇప్పుడు ఎలా చేస్తాం ఒక వారం రోజులు ఒకే చిన్న సబ్జెక్ట్ మీద చేస్తాం సార్ ఒక వారం రోజులు ఆ తర్వాత మళ్ళీ అది మారుస్తున్నాం అంటే ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తున్నాం ఆ గ్యాప్ లో వీళ్ళు హోంవర్క్ చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు మళ్ళీ ఇంకో వారం పెడతాం ఫస్ట్ వారం ప్రాస అంటే ఏమిటో చెప్పారు రాజేశారు ఈ వారం అంతా లఘువులు గురువులు మాత్రాకాలం వీటి మీద వెళ్తుంది అలాగే ఒక ఈ పాటల ప్రక్రియలో ఒక పర్టికులర్ విషయం ఒక వారం అంతా మీరు తీసుకునే సబ్జెక్ట్ మీద ఉంది అంటే ఇప్పుడు మనకు పాట కావాల్సింది మాత్ర ఛందస్సే మనకు కావాలి పాట కావాలంటే అదండి ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ పాటలు తెలుగులో అనువదించడం ఎలా దాన్ని మీరు ఒక వారం అంతా తీసుకుంటే బాగుంటుంది కదా అద్భుతమైన ఇంగ్లీష్ పాటలు తెలుగులో లేవు మనకి ఎవరు చేశారు అప్పుడు ఆ తర్వాత మానేశారే ఇప్పుడు మన ఎవరి మట్టుకు వాళ్ళు పాటలు రాసుకున్న తర్వాత ఇంగ్లీష్ పాటలు తెలుగులో అనువాదం చేయాల్సిన అవసరం ఎవరికి లేకపోయింది కానీ చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి కదండి గాడీస్ ఉన్నాయి కదండి అవి తెలుగులోకి ఎలా చేయాలి తెలుగులో రాసినప్పుడు అలా పాడకుండా తెలుగులో అదే భావాన్ని తీసుకుంటాం అనువాదం చేస్తాం వీలైతే ఆ ట్యూన్ చేస్తాం లేకపోతే వేరే ట్యూన్ పెట్టుకుంటాం కదా అద్భుతం ఇప్పుడు మనం ఇందాక మన తాతపూడి ప్రభాకర్ గారు ఈ సింపుల్ వర్డ్స్ పెట్టేసి రాసేస్తున్నారు సాహిత్యం లేకుండా ఉన్నారు కానీ నేను గమనించండి ఇంగ్లీష్ పాటల్లో చాలా అద్భుతమైన సాహిత్యం ఆ భావ ప్రకటన అనేది చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు గమనించారండి కాబట్టి తెలుగు సాహిత్యంలో వచ్చిన ప్రక్రియ అనేది ఏదైతే ఉందో సార్ పద్య సాహిత్యం తర్వాత వచ్చిన ప్రక్రియ మనకు గుడిగు రామూర్తి పంతులు గారు తీసుకొచ్చారు కదండి సార్ అర్థం అయ్యే విధానంలోనే రాయాలి కానీ ఏదో అర్థం కానీ కఠినమైన పదాలు రాస్తే ఎవరికి అర్థం అవుతుంది సాధారణమైన ప్రజలకు అర్థం అవదని ఆయన ఉద్యమాన్ని తీసుకొచ్చారు గిడుగు రామూర్తి పంతులు గారు అవునండి మీకు తెలుసు కదా విని ఉంటా విన్నానండి గిడుగు రామూర్తి పంతులు గారి కంటే ముందుగా తెలుగు సాహిత్యంలో వచ్చిన ప్రక్రియను ప్రారంభించినటువంటి వాళ్ళు క్రైస్తవ మిషనరీలు మన బైబిల్ వచ్చిన ప్రక్రియ కదండి అసలు బ్యూటిఫుల్ వచ్చిన ప్రక్రియ అది మీరు ఇందాక మీరు అన్నారు తెలుగు తర్జుమా ఇంగ్లీష్ పాటలు అవునండి ఎంత సింపుల్ పదాలు వాడి వాళ్ళు ఆ పాటలు తర్జుమా చేశారు చేశారు అంచేత వచ్చిన ప్రక్రియ అనేది మనం మనమే ప్రారంభించింది అన్ని మనమే ప్రారంభించాం ఈ రోజు మనల్ని వాళ్ళు వెలివేశారు అనుకోండి అది వేరే విషయం ఒకప్పుడు ఇక్కడ మొక్క నాటింది మనమే చెట్టు చేసింది మనమే వాళ్ళు కాయలు కోసుకొని తింటూ ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నారు సో నా హృదయం నిండా చాలా బాధ ఉంది రగిలిపోతా ఉంది ఆ విషయాల్లో అందుకనే నేను ఈ పని మీద ఉన్నానండి అన్నం ఉన్నా లేకపోయినా ఆదాయం ఉన్నా లేకపోయినా సాహిత్య ప్రక్రియలోనే నేను గత 25 ఏళ్ల నుంచి ఈ పని మీదే ఉన్నాను నేను సరే చెప్పండి చెప్పండి ప్రభాకర్ గారు మిమ్మల్ని కూడా కోహోస్ట్లు చేస్తాం నెక్స్ట్ ప్రతిరోజు మిమ్మల్ని కోహోస్ట్లు చేస్తాం అంటే అదేంటి మీరు ఎప్పుడు పడితే అప్పుడు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడవచ్చు ఇద్దరు కూడా రేపటి నుండి మీరు మాతో పాటు సమానమైన హోస్ట్ అన్నమాట నేను ఒక ఒక టబ్ ఒక సబ్జెక్ట్ చెప్తాను తెలుగులో క్రైస్తవ పాటలు ఎలా ప్రారంభమయ్యి ఏ విధంగా అవి పరిణామం చెందాయి దాని సాహిత్య ప్రక్రియల గురించి చెప్తాను సార్ నేను ఒక వారం అంతా మీరు లేదంటే పలాంది చెప్పండి అంటే అదే చెప్తాను మీరు చెప్తారన్న సబ్జెక్ట్ మాకు అవసరం ఓకే ఓకే అది మేము నేర్చుకుంటాం రెడీ వీఆర్ రెడీ టు లెర్న్ దట్ సార్ 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 ఏమండి మీరు దాని మీద పిపిటి చేయండి మేము కూడా నేర్చుకుంటాం మేము నోట్ చేసుకుంటాం అవన్నీ కూడాను మేము రాయబోయే పాటల్లో మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా మాకు ఉపయోగం అనేది మా ఉద్దేశం తప్పకుండా సార్ అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నింటిని బట్టి అయ్యా రాస్తూ ఉంటే అది ఒకప్పటికి మెరుగవుతుందండి రాస్తూ ఉండాల మీకు ఒక సీక్రెట్ చెప్పాలి ఆ సార్ ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత కనీసం ఒక పాట కూడా రాయని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఓహో రాయని వారు రాయాలనే ఆలోచన లేని వారు కూడా కళలో కూడా ఊహించని వారు వాళ్ళు అటువంటి వారిని ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన తర్వాత వారితో షాలెం ఇజ్రాయెల్ గారు ఏం చెప్పారంటే మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి దాంట్లో దేవుని పేరట నేను ఒక పాట రాశాను అని పాట రాయక ముందే ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ఏం చెప్పారు ఏది లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ఫస్ట్ ప్రోగ్రామ్ రోజున ఫస్ట్ డే
దాన్ని నిరూపించారు వీళ్ళందరూ కూడా. ఏదైతే ముందు రాశారో ఆ వాక్యాన్ని దాన్ని 15 రోజుల తర్వాత పాట రాశారు. అంటే ముందు రాయబడ్డ మాట ఏమో నేను పాట రాశానని రాశారు, అప్పుడే లేదు, 15 రోజుల తర్వాత పాట వచ్చింది. డేట్ చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. సో షాలెం గారు చేశారు అంటే విశ్వాసంలో పాట రాద్దామని మాట, విశ్వాసం మీద ఆధారపడి పాట రాద్దాం అన్నారు. అలాగ రాసిన వాళ్ళు దీంట్లో చాలా మంది ఉన్నారండి. అండ్ తర్వాత కొద్దిమంది మొదటి పాటలో రెండు పాటలు మూడు పాటలు రాసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాటిని కానీ లేక భావం కానీ అలాగే కొలతలు కానీ ఏమీ లేకుండా వాళ్ళు ఏదో రాస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక 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 ఆనందంలో ఒక మంచి టైంలో ఏదో నాలుగు పదాలు వచ్చాయి, బాగుంది పాట అని రాసుకున్నారు. రాసిన తర్వాత దాన్ని వాళ్ళు మెరుగుదిద్దారు, వాటిని ట్రిమ్ చేశారు, ఎక్కడెక్కడ మార్పులు చేయాలో చేసుకున్నారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ తయారైన పాటని మేము రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టాలనుకుంటున్నామని అని అడుగుతున్నారు. అంతా కూడా ఈ వర్క్షాప్ వల్ల జరిగిన బెనిఫిట్ అండి ఇది. పాటలు అదే అది ఇప్పుడు పాట పాట అనేది రాయడానికి మొట్టమొదటి ప్రక్రియ మొట్టమొదటి పని ఏంటంటే మన మన కడుపు అనే సంచిలో భోజనం ఎలా వేసుకుంటామో, హృదయం అనే మన మనసు అనే సంచిలో ప్రతి పదాన్ని నింపుకోవాలి. అంటే కొత్త పదం ఏదైతే నేర్చుకుంటామో ఆ పదాన్ని మనం నింపుకోవాలి, బ్రెయిన్ అంతా పదాలతో నిండిపోవాలి. అప్పుడు పదాలతో నింపిపోయినటువంటి మన మైండ్లో నుంచి ఆ భావజాలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్ బ్రెయిన్ ఏమో హృదయం ఏమో సెన్సిటివ్ పాయింట్ తోనూ నిండిపోయి ఉండాలి, నిండిపోయి ఉండాలి. ఇప్పుడు ప్రభు చెప్పిన ఒక వాక్యం కూడా జ్ఞాపకం వస్తుంది, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. అంతే 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 ఎగ్జాక్ట్లీ. అది యూదుల సేయింగ్స్ కదండి, యూదుల అంటే మనకు తెలుగులో అలా చెప్పారు అంతే. అది అది సాహిత్యానికి కూడా ఉపయోగపడుతుంది. అది మన హృదయం సాహిత్యంతో సంగీతం నింపబడింది అనుకోండి, పాటలు పాడతాం మనం. అంతే అంతే అంతే. కాబట్టి బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అయిపోవాలి మన హృదయం. అంతే మన పదాలతో నింపబడాలి, మన మనసంతా పదాలతో నింపబడాలి. నింపబడాలంటే సాహిత్య ప్రక్రియ చదువుకోవాలి. అది అయితే మీకు ఎండూరి గారు సార్ సార్ చిన్నప్పుడు రెండో క్లాసు మూడో క్లాసు టైంలో నాకు ఎలాగో సేమ్ మీరు చెప్పిందే నాకు జరిగింది. మా ఇంటికి ఈనాడు పేపర్ వచ్చేది, టెండర్ నోటీసులతో సహా చదివేవాడిని. టోటల్ టోటల్ ప్రతి పేజీ ప్రతి లైన్ ప్రతి ఆర్టికల్ అన్ని చదివేసేవాడిని. అలాగా నా మనసులో చాలా పదాలు వచ్చి కూర్చున్నాయండి. ఆ తర్వాత అయితే నేను చదివి పుస్తకాలు అయితే చదవలేదు, న్యూస్ పేపర్ వల్లే మూడు పదాలు వచ్చేసాయి నాకు. ఓకే తర్వాత బైబిల్ ఎలాగా మనకి బైబిల్ ఉంది, బైబిల్ చదువుతున్నప్పుడు అండి ఆ పదాల అవగాహన. నేను ఇంకొక విషయం మీకు చెప్పాలి సార్, నేను బైబిల్ డిక్షనరీ రాస్తున్నానండి. అంటే బైబిల్ డిక్షనరీ అంటే మనకు ఆల్రెడీ వేదాంత క్రైస్తవ క్రైస్తవ వేదాంత వాళ్ళు ఆ డిక్షనరీ కాదు ఇప్పుడు నేను రాసేది. పదాల యొక్క అర్థాలు బైబిల్లో చాలా పదాలకు అర్థాలు తెలియదు. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ప్రసంగం చెప్తున్నాడు, సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, ఆమె కుచ్చబూలు ఎంతో పెద్దవి అని పెద్దగా మైకులు చెబుతున్నాడు. అయ్యో అంటే నేను నాకు గుండె రగిలిపోయి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ దేనికి దీన్ని కంపేర్ చేస్తున్నారంటే సంఘం గురించి చెబుతున్నానండి అంటే, కుచ్చబూలు అంటే అర్థం ఏంటండి పాస్టర్ గారు అన్నాను నేను. తెలియదండి సంఘమే కదా అన్నాడు. సంఘం యొక్క గొప్పతనమే కాదండి, పాలిండ్లని స్త్రీ పాలిండ్లని కుచ్చములు అంటారండి. అది పెద్ద కుచ్చములు చిన్న కుచ్చములు అని మనకు మాట్లాడుకుంటాం కదా, అలాంటి మాట్లాడకూడదండి మైకులు అని చెప్పాను. ఇంకొక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు వడ్లవాణి కుమారుడు అంటే వాళ్ళ అమ్మ నాన్న ఒడ్లు ఏరుకునేవాళ్ళు అని. అందుకే నాకు మనసులో బాధ కలిగి ఎలానో నాకు చిన్న సాక్ష్యం ఉందండి. ఏంటంటే నేను తెలుగు మాస్టర్ని, మా నాన్నగారు తెలుగు మాస్టరు, మా నాన్నగారు నాన్నగారు తెలుగు మాస్టరు అంటే మా తాతగారు, మా తాతగారు నాన్నగారు కూడా తెలుగు మాస్టరే. నాలుగు తరాలుగా నాలుగు తరాలుగా ఏదో దేవుడిచ్చిన గాడి కొంత అవగాహన ఉంది అని చేత రాస్తే బాగుంటుందని గత 3 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నాను. ఇప్పుడు తప్పకుండా, ఎందుకంటే నేను వాక్యాన్ని పట్టి పట్టి చదవాలి అనే ప్రాజెక్ట్ లో
మా సంఘ సభ్యులకు అదే చెప్తున్నారు, పట్టి పట్టి చదవండి, ప్రతి పదాన్ని పట్టి పట్టి చదవండి. బైబిల్లో పదాలు కష్టమసి సులువు అంటే తేలిక భాష బైబిల్కి షిఫ్ట్ అయిపోకండి, ఈ బైబిల్లే వాడండి కానీ పదాలను అర్థం తెలుసుకోండి అని చెప్తుంటారండి. సార్ ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పిన లాంటి భయంకరమైన మాట ఒకటి చెప్తాను మీకు. ఒకసారి ఒక రైల్వే డ్రైవర్ ఒక ఆయన చనిపోయారు, అంటే మా చర్చ్ మెంబర్ ఆయన రైల్వే డ్రైవర్ గా చేసి రిటైర్ అయిపోయారు, చనిపోయారు. చనిపోతే ఆయన జ్ఞాపకార్థ కూడికలో కొంతమంది మాట్లాడుతున్నారు, అందులో ఒక ఆయన పాస్టర్ గారు అంట. ఆయన వచ్చి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నరులారా తిరిగి రండని ప్రభువు చెప్పాడు, మా బావగారు దేశమంతా తిరిగారు రైల్లో, దేశమంతా తిరిగి దేశమంతా తిరిగి ఇప్పుడు వెళ్ళారు, ప్రభు పిలవగానే ఆయన దగ్గరికి వెళ్ళాడని చెప్తాడండి ఆయన. నాకు అర్థం కాదు కారణం ఏమవుతుందంటే అండి, సర్టన్ ట్రైనింగ్ లేకపోవడం. బైబిల్ ట్రైనింగ్ అనేటువంటిది మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. దేవుడు మమ్మల్ని పిలిచాడు అని చెప్పి సేవ కోసం మేము పాస్టర్లం అని చెప్పి రావడం అనేటువంటిది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే అవగాహన లేకపోవడం, వాక్యం అనేటువంటిది కూడా అర్థం చేసుకోలేకపోవడం, ఏదో విషయాన్ని చెప్పేయాలనే అనుకోవడం తప్ప. ఇప్పుడు ఎండ్లూరు గారు ఒక నిఘంటు రాస్తానని చెప్తున్నారు, ఎవరైతే కొంతమంది సోకాల్ పాస్టర్స్ ఉన్నారని, వాళ్ళు కూడా చదువుతారో లేదో తెలియదు. వాళ్ళు అలాంటి వాళ్ళు చదివితే కొద్దిగా దాని యొక్క ఉపయుక్తం అనేటువంటిది ఉంది. అయితే దానికో జూమ్ మీటింగ్ పెట్టాలి సార్ మళ్ళీ. ఇప్పుడు రోజుకి 5 మీటింగ్లు అవుతున్నాయి, అప్పుడు 6 మీటింగ్ అవుతాయి. లేకపోతే చేసినట్టే ఉంటదండి. లేదు లేదు, ఇది ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి పాస్టర్ గారి దగ్గర బైబిల్తో పాటు ఇది కూడా ఉండాలని నా ఎయిమ్ అండి. ఇప్పుడు ఎందుకంటే మనకి పరమగీతాల్లో చాలా పదాలు ఎవరికి తెలియదండి, ఉత్తర వాయువు అంటే ఏంటి, దక్షిణ వాయువు అంటే ఏంటి, కుచిమలు అంటే ఏంటి, కలంకము ఏంటి, ప్రాణేశ్వరి, మనం జనరల్గా చెప్పుకునే పదాలే. ప్రాణేశ్వరి అంటే ఏమిటి? అలా కాదండి, ఇప్పుడు నాకు తెలిసిన పాస్టర్ గారు అయితే నపంసకుడు గురించి ఉంది కదా, ఆ నపంసకుడు అనేటువంటిది కూడా అర్థం తెలియనటువంటి వాళ్ళు ఏదో చెప్తాం, విషయాలు చాలా విచారకరమైనటువంటివి ఉంటాయి. రాజేష్ గారు, ఏసీటీసీలో నేను బీడీ ఇంటర్నల్ గా చదివేటప్పుడు మాకు ఎక్స్టర్నల్ బీడీ స్టూడెంట్స్ వచ్చేవారు ఒక్కొక్కసారి, అయితే వాళ్ళు గౌరవించి మేము వాళ్ళకి ప్రీచింగ్ టైం ఇచ్చేవాళ్ళం. అంటే పెద్ద పెద్ద ఇంజనీర్స్ డాక్టర్స్ పాపం ఎంతో చేస్తూ వాక్యం నేర్చుకుందామని ఆశతో వచ్చారు కదా, మేము గౌరవించి వాళ్ళకి ప్రీచింగ్ టైం ఇస్తే, ఒక ఆయన నా సంచారంలో ఆయన లెక్కించుతున్నాడు, అది సంచారం కాకుండా సంసారం చదివి, సహోదరుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని రెచ్చిపోయే ప్రసంగం చేశారు సార్. సంచారాలకి సంసారాలని ఇక మేము నవ్వు, అందరు కాంగ్రిగేషన్ అంతా నవ్వు అనమాట. అది అయిపోయిన తర్వాత చాలా సిగ్గుపడిపోయాడు ఆయన. అందుకని ఈ పదాల అవును సార్, అవును సార్, ఈ పదాల యొక్క అర్థాలు డిక్షనరీ దగ్గర పెట్టుకుంటే బైబిల్ చదువుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను వర్క్ చేస్తున్నాను సార్. ఇది పెద్ద ప్రాజెక్ట్, ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది ప్రారంభించి. ఇండోర్ గారు మీరు తప్పకుండా కంప్లీట్ చేయండి, దాన్ని ఒక యాప్ చేద్దాం. యాప్ చేయాలి సార్, యాప్ అంటే ఇప్పుడు మీరు హార్డ్ కాపీ పబ్లిష్ చేయాలి ఎలాగా, కానీ ఒక యాప్ చేస్తే చూసారు మన బైబిల్ యాప్స్ ఉంటాయి కదా, అలాగా ఒక ప్రతి బైబిల్ యాప్ కి మీ డిక్షనరీ అది అటాచ్ చేసేవచ్చు. అవును సార్, అవును సార్. హరిప్రసాద్ గారు మాట్లాడుతాం అంటున్నారు చూడండి సార్, ప్లీజ్. ఎవరండి? హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారు ఒక నిమిషం అండి. ఓకే సార్, అన్మ్యూట్ చేస్తున్నారండి సార్. హరిప్రసాద్ గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకున్నారా సార్? మీకు ఇస్తాం. ఓకే రైట్. ఉన్నారండి, ఇప్పుడు మాట్లాడుకున్న దాన్ని బట్టి నాది కూడా చిన్న రిక్వెస్ట్. చెప్పిన తర్వాత సేవకుల్లో చాలా మంది థియాలజీ చేయకుండా తనములు ఉన్నారు, బైబిల్లో సరైన అర్థ
అర్థాలు తెలియకుండా మాకు నాకు కూడా తెలియదు నిన్న చిన్న ఇంగ్లీష్ మీద చదివి తెలుగు కూడా అంతంత మాత్రం ఈ మధ్యన బైబిల్ చదువుతూ నేర్చుకోవడం జరిగింది అంత ఎక్కువగా అర్థాలు కూడా నాకు తెలియదు మరి మీ ఆలోచన బట్టి అది ఆ యొక్క సారు ఆ యొక్క ప్రాజెక్ట్ తొందరగా చేసి తొందరగా అది ఎంత ఎంత తొందర అయితే అంత వీలుగా వీలైన తొందరగా అది ఎంత తయారు చేయాలని కోరుకుంటున్నాను ఎల్లూరు గారు మీకు క్లర్కల్ వర్క్ ఏమైనా కావాలంటే ఇక్కడ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు మీకు క్లర్కల్ వర్క్ ఏదైనా టైపింగ్ అలాంటివి ప్రూఫ్ రీడింగ్ అవన్నీ ఉన్నారు దయచేసి మీరు అతి త్వరగా దాన్ని కంప్లీట్ చేయండి మనం అందరం కలిసి ప్రపంచ తెలుగు క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చేద్దాం అవును సార్ రాజేష్ సార్ మరి 9:00 అయిపోయింది మహర్షి గారు క్లాస్ స్టార్ట్ అయిపోతుంది మనం ప్రేయర్ చేయించి క్లోజ్ చేద్దాం ఈ రోజుకి డాక్టర్ సామిల్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అన్మ్యూట్ చేసుకోండి సార్ బాగున్నాను 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 ఓకే డాక్టర్ గారు మరి చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేద్దాం మనం మళ్ళీ మహర్షి గారి క్లాస్కి వెళ్ళిపోవాలి కదా మనం అలాగే అలాగే ఎస్ అండి ప్లీజ్ ప్రార్థించుకుందాం అండి ఎస్ అండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవా యేసయ్యని పరిశుద్ధ దివ్య నామం స్తుతులు స్తోత్రాలు నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావము ఆధిపత్యము అధికారము యుగములకు చెల్లును గాక ప్రభా ఇప్పటి వరకు ప్రభా మరి మరి ఈ లిరిక్ రైటింగ్ లో ప్రభా మేము అందరం ప్రభా కలిసి ప్రభా ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం యేసయ్య ప్రభా మీరు మా మధ్యకు పంపించినటువంటి తాతపూడి ప్రభాకర్ రావు గారు మరి ఎల్లూరి మరి ప్రభాకర్ రావు గారు హరిప్రసాద్ గారు వీరందరూ మాట్లాడారు యేసయ్య చాలా చక్కటి చక్కటి విషయాలు చెప్పారు చాలా సంతోషం ఆయన వారి నుంచి ఇంకా ఎక్కువగా విషయాలు వినాలని కూడా మేము కుతూహల పడుతున్నాం ప్రభా అట్లాగే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తాతపూడి రాజేష్ గారిని దీవించండి ఆయన ఇప్పటి వరకు ఆయన నడిపించినటువంటి కార్యక్రమాలు స్తోత్రాలు ప్రభా ఈ ఛందస్సు ప్రభా మరి పాటలు ఎలా రాయటం అనే దాని గురించి ఎంతో శ్రమపడి ఆయన నేర్పిస్తున్న సమస్తానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దీనంతటిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రభా మరి శాలం పాస్ గారు ఆయన దీవించండి ఆయన కుటుంబాన్ని ఆశ్రయించండి శ్రమను ఆశ్రయించండి ఆయన పరిచర్యను ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి సువార్తను సువార్త సంస్థలను సువార్థికులందరూ దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అట్లాగే మహర్షి గారు డాక్టర్ మహర్షి గారు చేస్తున్నటువంటి సంగీత పరిచర్యను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మరి ఇదిగో ప్రభా మా ప్రస్తుతం మధ్య ఉన్నటువంటి కరోనా వైరస్ను ప్రభా సంపూర్తిగా తీసివేసి నీ ప్రజలకు సంతోష సమాధానాలు దయచేసి దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించమని ప్రభు ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతటా మీరందరికి స్తోత్రం చెల్లించు యేసయ్య ఇప్పుడు నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానం మరి ఈ 4వ బ్యాచ్లో కొత్తగా చేరిన వారికి ఆ విధంగానే రిసోర్స్ పర్సన్స్ గా మనకు సహాయం చేయబోతున్న తాతపూడి ప్రభాకర్ గారికి ఎండ్లూరు ప్రభాకర్ గారికి రాజేష్ గారికి మనందరికీ సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక కలిపేసేయండి మరి డాక్టర్ మహర్షి గారి క్లాస్ ఉంది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ మహర్షి గారి ఐడి పాస్వర్డ్ ఇప్పుడు మన లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్లో పెడతాను నేను ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా రావచ్చు తర్వాత 28వ తారీఖున ఆయన బర్త్డే మేము సెలబ్రేట్ చేయబోతున్నాం డాక్టర్ మహర్షి గారి బర్త్డే 28వ తారీఖున 9 to 9:00 టు 11:00 2 hours అన్నమాట అంటే ఈరోజు వస్తే మీకు కొంచెం పరిచయం అవుతారు అప్పుడు 28వ తారీఖు కూడా మీరు రావచ్చు ప్రతిరోజు కూడా రావచ్చు దట్స్ ఫ్రీ క్లాస్ ఇది ఎలా అయితే ఇది వారం గ్యాప్ ఇస్తున్నా అది గ్యాప్ ఉండదండి కంటిన్యూస్గా అది జరుగుతూనే ఉంటుంది 9 to 11 ఖచ్చితంగా 2 hours ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను ఇప్పుడు ఐడి పాస్వర్డ్ వేస్తాను మీరైతే రండి తప్పకుండా ఓకే తాతపూడి ప్రభాకర్ గారు ఎండ్లూరు ప్రభాకర్ గారు చాలా చాలా సంతోషం సార్ మీ రాక మాకు చాలా అద్భుతం అనిపించింది అయితే ఎండ్లూరు ప్రభాకర్ గారితో ఒకసారి చాలాసేపు ఫోన్లో కూడా మాట్లాడాము కొన్ని పాటలు కూడా పంపించాను కదా సార్ పాటలు పంపించారు కానీ ఆయన ప్రయాస అంతా ఇప్పుడే నాకు అర్థమైంది అంటే ఫోన్లో మాట్లాడినప్పుడు వేరే వేరే పనుల మీద ఉంటాం కాబట్టి అలాగ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు ఇంతసేపు కూర్చొని ఆయన మాట ఇంతసేపు నేను విన్నాను కాబట్టి ఆయన ప్రయాస నాకు అర్థమైంది తప్పకుండా మనం ప్రార్థన చేద్దామండి మనం అందరం ఒక అద్భుతమైన కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మనం అందరూ తప్పకుండా ప్రార్థన చేద్దాం ఎండ్లూరు ప్రభాకర్ గారి ఆ ప్రేరణతో నేను ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను ఈరోజు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో బైబిల్ పదాలు 10 ఇస్తాను 10 బైబిల్ పదాలు దాని అర్థాలు రేపు ఈ కార్యక్రమంలో కూడా మరి ఆ గ్రూప్ లో పెట్టండి 10 బైబిల్ పదాలు ఇస్తాను నేను దాని అర్థాలు సార్ మనం పెట్టొద్దు రిసోర్స్ పర్సన్స్ వద్దు
రిసోర్స్ పర్సన్స్ పెట్టేస్తాం మనం, అంటే మిగతా కొత్త వాళ్ళకి మనం ఛాన్స్ ఇద్దాం, అలా చేద్దాం. ఓకే, ఈ రేపటి కల మీరు ఆ 10 పదాలు అర్థాలు, నానార్థాలు కూడా పెట్టవచ్చండి, అర్థమే కాదు నానార్థాలు కూడా ఉంటాయి, అవి పెట్టండి. ఇంగ్లీష్ బైబుల్ చదివితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి, అదే వచ్చిన ఇంగ్లీష్లో చదువుకున్నాను అనుకోండి తెలిసిపోతుంది. ఏం సార్ రాజ్ గారు పెడతారా? ఏమండి పదాలు ఇప్పుడు ఇచ్చేస్తారా? వాట్సాప్ గ్రూప్ లో పెడతారా? వాట్సాప్ గ్రూప్ లో అండి, లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో పెడతాను. రేపు సార్ ఒక్క చిన్న మాట అండి. ఎస్ అండి, రేపు మన మధ్యకి క్రిసోస్తం గారు వస్తున్నారండి. క్రిసోస్తం, ఓకే అండి, ఈయన మంచి మంచి పాటలు రాశారు, చాలా చక్కని పాటలు రాశారు, కానీ చాలా తగ్గింపు గుణం ఉన్న వ్యక్తి. ఈ మధ్య ఆయన రాసిన పాటలు లక్షలాది మంది చూస్తున్నారు. ఒక పాట నేను ఇప్పుడు మన గ్రూప్ లో పెడతాను చూడండి, ఆ పాట ఎంత ఎంత మధురంగా ఉందో, అంటే ట్యూన్ కూడా బాగా చేశారు, భాష కూడా బాగుంది, సింపుల్ వర్డ్స్, చిన్న చిన్న పదాలే కానీ హృదయానికి తాకేలా ఉన్నాయి, చాలా చక్కగా పాడారు. అందులో ప్రత్యేకించి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మన క్రైస్తవ సాహిత్యంలో ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ కూడా మేల్ అడ్రస్సింగ్ సాంగ్సే ఉంటాయి, పురుష సంబోధన గీతాలే ఉంటాయి, కానీ ఈ పాటని మాత్రం స్త్రీ సంబోధన గీతంగా రాశారు ఆయన. నేను బాగా నచ్చింది నాకు అక్కడ, ఎందుకంటే అది కూడా కావాలి, అవసరం ఉంది, ఎందుకంటే మగోడు రాసిన పాట మగోడు పాడుకునే పాటలు ఆడితే పాపం ఆడవాళ్ళు కూడా పాడాల్సి వస్తుంది. నిన్ను కొలుతున్నయ్యా, నేను మగోడు ఏదైతే జెండర్ పనికి మాలిన వాడను అనేసి, పనికి మాలిన వాడను అయినా నిష్ప్రయోజకుడు అయినా అలాగా కొంచెం ఇబ్బందికరమైంది. అవును, అంటే తెలుగు భాషలో కొన్ని భాషలకు అండి అది ఉండదండి, జెండర్ ఉండదు, ఐ యు అందులో జెండర్ ఉండదు, కానీ మరి తెలుగులో మనం రాసేటప్పుడు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో రాస్తున్నారో మీరు మాత్రం ఈ జెండర్ ని మెయింటైన్ చేయండి. ఉండండి ఉండండి, అందులో ప్రమాదం ఏంటంటే పురుషులను ఉద్దేశించి రాసిన పాటలు వాళ్ళు పాడతారు పాపం, కానీ మనం చాలా సిగ్గుపడిపోతాం అలా పాడడానికి. అంటే వారు ఒక చరణం పాడేటట్టుగా రాసుకోవాలంటున్నాను నేను. అదే అప్పుడు నాయన ఏంటంటారు అన్నారు, అది మనం పాడగలమా? మనం పాడమే, ఇక్కడ వచ్చి పురుషాహంకారం అంటారో పురుషాధిక్యత అంటారో తెలియదు కానీ అండి, జెండర్ లేకుండా అందరికి వర్తించేలాగా రాయడానికి ప్రయత్నం చేయాలి. అది 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 బాగుంటుంది. ప్రత్యేకించి నేను ఏం చెప్తున్నానంటే పాట నేను జూ ఎట్లా రాశారనుకోండి, ఒక పార్ట్ మగవాళ్ళు పాడతారు, ఇంకో పార్ట్ ఆడవాళ్ళు పాడతారు, ఈ ఆడవాళ్ళ పార్ట్ పాడే దాంట్లో శబ్దం వచ్చేటట్టు చేయగలగాలి. మేరీ ప్రకాష్ గారు ఏదో మాట్లాడతారు, మాట్లాడమ్మా. ఓకే ఇస్తానండి, అమ్మా మైక్ ఆన్ చేసుకోండి. ఓకే, పురుషాధిక్యత ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా భాష గారండి. అవునమ్మా, అందుకనే రాయలేకపోతున్నామేమో భాష గారు, జీర్ణించుకుపోయిందండి. అదే పాట పెడతాను గ్రూప్ లో, రేపు ఆ పాట రాసిన రైటర్ మన మధ్యకి రాబోతున్నారు. క్రిసోస్తం గారు మంచి గొప్ప వ్యక్తి చెప్పండి, ఆయన పాటలు నేను కూడా చూశాను సార్, వినపడుతుందా? వినిపిస్తుంది చెప్పండి సార్. వారి పాటలు కొన్ని నేను కూడా చూశానంటే వినలేదు కానీ చదివాను కొన్ని. ఆయన పేరు కూడా నేను చాలా కాలం క్రితం విన్నాను, ఇంచుమించు ఒక 25 ఏళ్ల క్రితమే విన్నాను క్రిసోస్తం గారి గురించి. చాలా గొప్ప వ్యక్తి, సాహితీ విలువలో ఉన్నటువంటి పాటలు రాశారు, భక్తి విలువలు. కొన్ని పాటలు పాడుతూ ఉంటే మనం మట్టిలాగా, అంటే ఏమంటారు, బంక మట్టిలాగా అయిపోయి సారి మీద పడిపోయినట్టుగా ఉంటుంది, అటువంటి పాటలు రాశాడు ఆయన. అంటే మనకు మన దేహాన్ని అంతా పిండేసి మట్టిలాగా, మట్టి ముద్దలాగా తయారైపోయినట్టుగా అయిపోతాయి కొన్ని పాటలు పాడుకుంటా ఉంటే, ఆ రకంగా రాసేనటువంటి ఆయన. రేపు చూద్దాం, నేను ఆయన చూడలేదు ఆయన. ఓకే ఓకే, రేపు వస్తారండి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ రండి, మిగతా వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా పిలవండి, మనం నేర్చుకుందాం. మనం దేవుని కొరకు మంచి పాటలు రాయడానికి మంచి వేదిక ఉందండి. ఇంతకుముందు ఎప్పుడైతే పాటలు రాయించే కోసం వేదిక అయితే లేదు అసలు. అంటే ఇది సార్ 1987లో జీవనజ్యోతి ప్రెస్ వాళ్ళు ఏర్పాటు చేశారు సార్, ఒకే ఒకసారి పెట్టారు మన జో సుదర్శన్ గారు, విల్సన్ గారు నర్సపూర్ లో పెట్టారు. నర్సపూర్ దానికి నేను అటెండ్ అయ్యాను, నేను కూడా వచ్చాను. మీరు వచ్చారా ఎండ్లూరి?
వచ్చాను సార్ వచ్చాను ఆ టైంలో నేను కూడా అటెండ్ అయ్యాను సార్ అప్పుడు ఎంత మంది వచ్చిండు ఎంత మంది అటెండ్ అయ్యారు ఎంత మంది అండి 100 మంది వచ్చారు సార్ ఓ ఆల్ డినామినేషన్స్ నుంచి వచ్చారు అసలు బ్యూటిఫుల్ ఆ ఫైల్ ఇప్పటికీ నా దగ్గర ఉంది ఇంకా అయితే ఒకసారి జోబ్ సుదర్శన్ గారిని కూడా ఇన్వైట్ చేద్దాం సార్ ఖచ్చితంగా నేను అదే చెప్పబోతున్నాను మీరు మాట్లాడండి సార్ ఎన్లూరు గారు కొంచెం మాట్లాడతాను సార్ మాట్లాడి పిలుద్దాం అలా సార్ అలా సార్ ఆయన ట్రాన్స్లేట్ చేసిన ఎడారిలో సెలయలు గత 8-9 సంవత్సరాలుగా నేను నాన్ స్టాప్ గా ఏ ఒక్క రోజు ఆపలేదండి పోస్ట్ చేయడం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నేను వెళ్ళి విల్సన్ గారి పర్మిషన్ తీసుకున్నానండి పర్మిషన్ తీసుకుని రేడియోలో 3 సంవత్సరాల పాటు రేడియోలో చదివాను నేను ప్రతిదీ నేను చదివాను చదివిన తర్వాత దాని టెక్స్ట్ టైప్ ఇంకో బ్రదర్ టైప్ చేస్తుంటే అచ్చు తప్పులన్నీ కరెక్ట్ చేసి ప్రతిరోజు చేయడం మొదలు పెట్టామండి అంటే నా ఫస్ట్ లో ఆడియో ఎక్కువ పోస్ట్ చేసేవాడిని అప్పుడు టెక్స్ట్ టైప్ చేయలేదు నేను అవి ఆ పేజ్ ఫోటో తీసి పోస్ట్ చేసేవాడిని అదే లాస్ట్ ఇయర్ ఒక బ్రదర్ టైప్ చేసిన తర్వాత ఎవ్రీ డే విశ్వాసపు చెక్ బుక్ ఒకటి ఎడాల్లో సెల్ అయ్యే ఒకటి ఆడియో తెలుగు టెక్స్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ అన్ని ఎవ్రీడే అనేక గ్రూపులు పోస్ట్ చేస్తుంటాడు చాలా అద్భుత జోబ్ సుదర్శన్ గారి పేరు అలా రోజు చదువుతూ ఉంటాను ఆయన్ని తెలుగు తెలుగు క్రైస్తవ జనాంగానికి దేవుడిచ్చిన ముత్యాల్లో మీరు ఒక ముత్యము జోబు సుదర్శన్ గారు ఒక ఆయనను ప్రకాష్ గారు కలిపి వేద పదం కదండి అద్భుతమైన సాహిత్యం చేస్తారు సార్ క్రైస్తవులో కాకపోతే మన పిల్లలకి ఇవన్నీ అందుబాటులో లేవు లేవు మన పిల్లలకి ఎవరు కూడా చదువుకోవడానికి లేదు మన పిల్లలు వాటికి అందుబాటులో లేరండి అది కరెక్ట్ అండి ఒక ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందండి ఇంగ్లీష్ మీడియం వల్ల కూడా తెలుగు సాహిత్యం కానీ అప్రిషియేట్ అండి కొంతమంది చిన్న పిల్లలు వచ్చారు 14 ఇయర్స్ లోపల ఉన్న వయసు వాళ్ళు మన వర్క్షాప్ వస్తున్నారు వాళ్ళని రోయల్ మ్యాచ్ వింటున్నాడు అంటే నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అవకాశం ఉంటే మీరు ఆలోచించండి పెద్దవాళ్ళు ఈ కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత మాన్యువల్ గా ఏమైనా ఒక వర్క్ షాప్ ఎక్కడైనా కండక్ట్ చేయగలిగితే ఒక వారం రోజులు మినిమం ఒక 4 డేస్ చేస్తే ఇది బాగుంటది బోర్డు మీద మనం చెప్పగలిగితే ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా దీనికంటే 1000 రెట్లు ఎఫెక్టివ్ ఉంటది అదేమైనా ఆలోచన చేయండి సార్ తప్పకుండా అయ్యో మేము సండే స్కూల్ గత 200 రోజులుగా చేస్తాం సార్ సార్ మహర్షి గారి ఆంధ్ర క్రైస్తవ కీర్తన సంగీత స్వరాలతో నేర్పిస్తే అది కూడా 200 రోజులు 31వ తారీఖు 200 రోజులు కంప్లీట్ అవుతాయండి అలాగే పిల్లలది అది 150 రోజులు ఇవన్నీ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కరోనా అయిపోతుందా ఫిజికల్ గా కలుద్దామా అనేసి కాబట్టి అవి ఇది జరిగినప్పుడు అది జరుగుతాయి అది జరిగినప్పుడు ఇది మొత్తం అన్ని ఒక 1 బై 1 చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం ఖచ్చితంగా చేస్తాం వాట్సాప్ లో దయచేసి మీ పరిచయం పెట్టుకోండి ఎవరో ఒక పాట కూడా బ్రదర్ పంపించారు ఈరోజు వీడియో పోస్ట్ చేశారు అంటే లెక్కించలేని స్తోత్రంలో అనేది ఇంకొక లిరిక్ రాసి పెట్టారు పాస్టర్ గారు ఇందాక ఉన్నారా వెళ్ళిపోయారా వెళ్ళిపోయినట్లు సరే అలాగా మీకు మీ తాలూకు ఏదైనా ప్రొడక్షన్ ఉంటే పెట్టండి పర్లేదు అయితే ముందు దానికోసం చెప్పాలి మనం ఎవరో పాట పెడతామని చెప్పి కేవలం మ్యూజికే పెట్టారు కొప్ప అంటే అది డిలీట్ ఫర్ ఎవరి వన్ కొట్టమంటే ఆయనే డిలీట్ అయిపోయాడు అది అలాగే కాకుండా ముందే ఓకే చూడండి జాన్ పిల్లి గారు వెంటనే ఏది పోస్ట్ చేయాలండి ముందు నాకు పర్సనల్గా పెడతారు పాస్టర్ ఇది గ్రూప్లో పెట్టచ్చా అని అడుగుతారు అప్పుడు దాన్ని బట్టి మేము ఆలోచించుకుంటాం ఓకే పెట్టొద్దంటే అస్సలు పెట్టరు పెట్టండి అంటే పెట్టేస్తారు అంటే లేకపోతే నేనే పెట్టేస్తాను అలాగనమాట ఎస్ సార్ థ్యాంక్ యూ జాన్ గారు మంచి అవగాహన ఉంది మీకు అన్ని విషయాల్లో ఓకే సార్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ అండి గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రైజ్ రాండి ఈరోజు క్లాస్ వల్ల బెనిఫిట్ అయిన వాడు ఆ సాక్ష్యం ఈ రోజే గ్రూప్ లో పెట్టేయండి ఎందుకంటే మన టైం సరిపోలేదు కాబట్టి ఏమండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సార్